టైం బాగానే పాటించారు అందరూ. టైంకి వచ్చారు, ఇలానే రండి, ప్రతి వారం చక్కగా జరుగుతుంది, టైం వేస్ట్ చేయొద్దు. ఈ ప్రత్యేకమైన ఈ ఉపవాస కూడికలు జరుగుతున్నాయి ఈ కాలంలో. కొన్నిలువైన సందర్భాలు మనకు అవసరం. చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఇప్పటివరకు చరిత్రలో కొన్ని సంగతులు మనం విన్నాం. ఇక ఇప్పుడు మనం ఎన్నో మార్లు చూసి ప్రతి ఏడాది ఏడు మాటలు చెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క 40 రోజుల ఉపవాస సందర్భాన్ని అరణ్యాన్ని జ్ఞాపకం చేసుకొని ముగించేసుకుంటున్న అనేక సంఘాల వలె మనం కాకుండా అరణ్యపు యాత్రను ఒకసారి మనం పరిశీలిద్దాం. దాని గురించి ప్రార్థిద్దాం. దయచేసి తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా తండ్రి, కొనిలువైన సంగతులు తండ్రి, మరలా మాతో మా అందరితో మీరు మాట్లాడండి. మీ సహాయం లేకపోతే మేము మాట్లాడలేము తండ్రి. సంఘానికి, సార్వత్రిక సంఘానికి కావలసిన తండ్రి అమూల్యమైన సంగతులు మాకు అందించండి. వినగలిగే చెవిని, గ్రహించే మనస్సును వింటున్న వారికి దయచేయండి. దుష్టుని యొక్క ప్రేరణకు వారు లొంగిపోయి తండ్రి మీ మాటను వినకుండా వాడు చేసే ఆగడాలను తండ్రి మీరు అదుపు చేయండి. తండ్రి సంఘానికి రావడం గొప్ప భాగ్యం, సంఘంలో మీ వాక్యాన్ని విని అర్థం చేసుకోవడం మరింత భాగ్యం. ఆ భాగ్యతలోనికి, ఆ ధన్యతలోనికి తండ్రి ప్రతి ఒక్కరిని ఉంచండి. ఎవరో తండ్రి కాలయాపనకి సంఘానికి రాక, అవసరాల కొరకు తండ్రి సంఘానికి రాక, మీ వాక్ కొరకు, మీ స్వరం వినడానికి తండ్రి మీ సన్నిధికి రాగలిగే భాగ్యములు తండ్రి దయచేస్తున్నారు, ఇంకనూ దయచేస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకున్న మనం యేసుక్రీస్తు వారు ప్రార్థన పట్టికలోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. బాగా విందాం. క్రైస్తవ్యులో ప్రతి ఏడాది ఈ 40 రోజుల ఉపవాస కార్యాలు అనేవి జరుగుతాయి. ఎందరూ ఈ సంగతుల్ని ధ్యానించారో నాకు తెలియదు, కానీ పాటించడం మంచిదే, కానీ బైబిల్ అర్థాలని కోల్పోవడం మంచిది కాదు సంఘానికి. ఎప్పుడు నుండో ఈ పద్ధతుల్లో ఎదురయ్యే ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు వారు 40 రోజుల్ని 40 రోజుల ఉపవాస కూడికలకి తీసుకొస్తారు. ఈ 40 రోజుల్లోనే ఆయన సిలువ బలియాగం జరిగిపోద్ది, ఆయన పునరుద్ధానం జరిగిపోద్ది చెప్పండి. ఆయన జీవిత వృత్తాంతం అంతా ఈ 40 రోజుల్లో చూపించేస్తారు. బైబిల్ ఎరిగిన వారికి ప్రశ్న, ఈ 40 రోజుల ఉపవాసాలు చేసిన యేసుక్రీస్తు వారి 40 రోజుల ఉపవాస దినాలకి యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానానికి కేవలం 40 రోజులే పట్టిందా? మరలా నేను అడుగుతున్న, మీకు అర్థమైందో లేదో, 40 రోజుల ఉపవాస కూడుకులోనే ఆయన సిలువేయబడ్డా? లేదు, 40 రోజుల ఉపవాస కార్యము తర్వాతే ఆయన పునరుద్ధానం జరిగిందా? కాదు. మరి బైబిల్ చదువుతున్నప్పుడు మనకి ఏమర్థమవుద్దంటే, పరిచర్యకు ముందు ప్రారంభంలో 40 రోజులు ఉన్నాడు, ఆ 40 రోజుల నుంచి ఆయన మరణించి తిరిగి లేచే పునరుద్ధానానికి మధ్యలో 3.5 సంవత్సరాలు ఉన్నాయి, లేదా 3 సంవత్సరాలు ఉన్నాయి. క్రైస్తవ్యంలో మరి ఎలా వచ్చిందో తెలియదు, 3 సంవత్సరాలు పక్కకు దోసేశారు, 40 రోజులు మొదటిది చివరిది కలిపేశారు. పద్ధతులు ఎలా వస్తాయో తెలియదు, కానీ ఏది ఏమైనా ఆ సందర్భాన్ని ప్రతి ఏడాది జ్ఞాపకం చేసుకుంటున్నారు కనుక మనం కూడా ఒకసారి పరిశీలిద్దాం. విమర్శవద్దు, చేస్తున్న పద్ధతిని విమర్శించవద్దు, కానీ
యేసుక్రీస్తు వారు ఎంత విషమ పరీక్షల గుండా వెళ్ళాడో మనం స్టడీ చేద్దాం. ఓకేనా? చూద్దాం ఒకసారి మత్తయి సువార్త. మత్తయి సువార్త అందరూ బైబిల్ తీయాలి. దొంగ చూపులు వంకర చూపులు అన్నీ మానేసి బైబిల్ లేకుండా పోజులు కట్టకుండా, ఒకవేళ అలాంటి పోజులు ఎవరైనా ఉంటే పక్క వారు బైబిల్ చూడండి. ఇది మనవి. ఓకే, బైబిల్ శ్రద్ధగా చూడాలి. కొంతమంది బ్యాచ్ ఉంటారు, మరలా చెప్తున్నాను, పోయిన వారం చెప్పిందే, మధ్యలో లెగిసి వెళ్ళిపోయే బ్యాచ్ ఉంటారు. వెళ్ళిపోతూ ఇప్పుడు వెళ్ళిపోండి. మధ్యలో వెళ్ళిపోయి చివరిలో మరలా అటెండెన్స్ చేయించుకునే పద్ధతి వద్దు, అది కరెక్ట్ కాదు. అది మీకు మంచిది కాదు, మీ ప్రయాణాలకి మంచిది కాదు, మీ కుటుంబానికి అస్సలు మంచిది కాదు. దేవుని సన్నిధికి వచ్చామంటే అన్నీ కొన్ని పక్కన పెట్టి రావాలి. మధ్యలో నేను సాతాను పిలుస్తుంటుంది, రారా వస్తున్నానని ఫోన్ ఎత్తి వెళ్ళిపోయి అనుకో, ఒకరోజు వెళ్తావు, రెండు రోజులు వెళ్తావు, మూడు రోజులు వెళ్తావు, ఇంకెప్పుడు ఇక్కడికి రావు. నేను సీరియస్గా చెప్తున్నా. దేవుని సన్నిధి దగ్గర నిర్లక్ష్యం వద్దు, దేవుని సన్నిధి దగ్గర రెక్లెస్ వద్దు, దేవుని సన్నిధి దగ్గర అకౌంటబిలిటీ నాకు లేదని ఇష్టం వచ్చినట్టు తిరగద్దు. అది పద్ధతి కాదు. పిల్లల్ని సైలెంట్గా ఉంచమని చెప్పండి. విందాం కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు, దయచేసి జాగ్రత్తగా విందాం. నేను ప్రారంభం బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అర్థం కాని సందర్భం ఇది, నన్ను ఏదించిన సందర్భం ఇది. యేసుక్రీస్తు వారి పరీక్ష కాలమును అర్థం చేసుకుందామన్న అర్థం కాని పరిస్థితి. ఆయన ఉపవాస అధ్యక్షకు 40 రోజులు ఎందుకు వెళ్ళాలి? ఆయన ఉపవాసం చేయడం ఏంటి? కించపరిసే మాట ఏంటో చెప్పనా? యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకోవడం ఏంటి? బాప్టిజం ఎవరికి? మారు మనసు పొందేవారు. ఆయనకు బాప్టిజం దేనికి? ఈ నడవడిక మనం చూస్తున్నప్పుడు, యేసుక్రీస్తు వారి యొక్క కదలికలు మనం గమనిస్తున్నప్పుడు మనకు అర్థం కాదు కానీ ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఆయనకు బాప్టిజం ఏంటి? ఆయన సాక్ష్యం పొందుకోవడం ఏంటి? ఆయన ఉపవాసం చేయడం ఏంటి? ఆయన ఆకలితో ఉండడం ఏంటి? సాతాను వచ్చి ఆయన్ని టెంప్టేషన్ మీద టెంప్టేషన్కి గురి చేయడం ఏంటి? ఇవన్నీ ఏంటి? కానీ మనది ఏమేంటి చెప్పిన అర్థం కాకపోయినా పక్క అధ్యయనకి వెళ్ళిపోతాం మనం. అలానే తప్పేం కాదు, కొన్ని సందర్భాలు ఒకసారి అర్థమవు. ఆధ్యాత్మిక జీవితాలు సంవత్సరాలు గడిచే కొద్ది ఒకరోజుకి అర్థమవుతాయి. నిజంగానే మరలా చెప్తున్నాను, కొన్ని అధ్యాయాలు అర్థమవు, కొన్ని సంవత్సరాలు దాటేసరికి అరే ఇదా ఈ విషయం అనిపిస్తుంది. అలాంటి ఎక్స్పీరియన్స్ మీకు నాకు రావాలని కోరుకుందాం. చూద్దాం ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన వెంటనే ఇదిగో ఆకాశం తెరవబడును, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూసాను, మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. వింటాం, యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు, ఈ పదం బాగా గుర్తుపెట్టుకుంటాం, యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నప్పుడు పరలోకం కదిలొచ్చిందట. ఎంత బాగుందండి ఆ పదం అది. యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకున్నప్పుడు పరలోకం కదలు రావడమే కాదు, పరలోకమందున్న తండ్రి గొప్ప బంగారు ప్రకటన చేశాడు ఆయన. అదొక ధ్రువపత్రం లాంటిది, అది దేవుని పరలోకపు వాగ్దాన సంబంధమైన బంగారు పత్రము లాంటిది. ఆ బంగారు పత్రపు ప్రకటన ఏమని చెప్తుందంటే, ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు. చాలా కాలం క్రితం చెప్పాం, ఎంతమందికి ఈ విషయం జ్ఞాపకం ఉందో నాకు తెలియదు. ఈయన నా ప్రియ కుమారుడు అనే సమయానికి యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు చెప్పలా. యేసుక్రీస్తు వారు మరియ గర్భాన్న
పిండముగా ప్రారంభంలో ఆయన చెప్పలా. 30 సంవత్సరాల తర్వాత పరలోకపు ప్రభుత్వం కదిలి పరలోకమందున్న తండ్రి అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని. అంటే 30 సంవత్సరాలు బాగా వింటాం, 30 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు తన తండ్రి అయిన దేవుడిని చాలా ఆనందింపజేశాడన్నమాట. నేను మనల్ని అడుగుతున్నాను, ఎంతమందికి చాలా కాలం క్రితం చెప్పి ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. 30 సంవత్సరాలు ఈయన ఎక్కడున్నట్టు, ఒకడు కాశ్మీర్ వచ్చాడన్నట్టు. అది కహానీ బ్యాచ్, అది పక్కన పెట్టండి. కాశ్మీర్ రాడు, రావాల్సిన అవసరం ఆయనకి లేదు, అంత టైం కూడా లేదు ఆయనకి. మరొక ఆయన ఏమన్నాడంటే, బౌద్ధ వృక్షం దగ్గరకు వచ్చి విద్యాభ్యాసం చేసి శిష్యులకి యోగాలు ఎలా చేయాలి నేర్పించాడట. ఇది మరీ వింటున్నాం కదని, చెవులు పూలు ఎట్టట్లేదట ఈ మధ్య, చెట్లు కొమ్మలు వింటున్నాం కదని, ఇంకేమైనా పెట్టేస్తారనమాట. ఇలాంటి వాళ్ళతో వచ్చే గొడవ ఏంటంటే, చరిత్ర పూర్తిగా తెలియదు, బైబిల్ కదలికలు పూర్తిగా తెలియవు, క్రిటిక్స్గా మాత్రం తయారైపోయి కామెంటరీ మాత్రం బాగా ఇస్తారు. ఒక మాట అంట, ఒకటి కామెంటరీని బట్టట, కామెంటరీ అంటే తెలుసుగా, ఒకటి ఇచ్చే వ్యాఖ్యానం బట్టట వాడి స్టాండింగ్ ఏంటో చెప్పొచ్చట. నేను మరలా చెప్తున్నా, ఒకడిచ్చే గాలిబ్ మాటలు మాట్లాడుతున్నాడు అనుకోండి, అది గాలిబ్ బ్యాచ్డు, అదే అది స్టాండింగ్, మీకు అర్థమవుతుందో లేదు. ఒకడు వక్ర భాషపు భాష మాట్లాడుతుందంటే వాడు వక్రమైన మనుషుడు వాడు. ఒకడు మాట్లాడే మాటలను బట్టి, వాడి వ్యాఖ్యానమును బట్టి వాడేంటో చెప్పచ్చు. ఎంత వాస్తవమో, సొసైటీలో ఎన్నో అరుస్తారు, ఎన్నో అంటారు, వాళ్ళు అనే మాటలే చెప్తున్నాయి వాళ్ళు ఏంటో, అవునా కదా. ఇప్పుడు ఒకటి ఈదులోకి వచ్చి మనకి తెలుగులో ఉంది ఆతు తడియే బడియే అని, ఆడు సెంటర్కి వచ్చి అంతలేదు ఇంతలేదు అని అలా ఇలా అంటుంటాడు అటు. ఆడు చూసిన వెంటనే మనకు అర్థం, వాళ్ళకి ఇంట్లో మనశ్శాంతి లేదు అని. అది ఆడి పెద్ద ఈరుడు సూర్యుడులో నువ్వు చూడకూడదు, ఆడి పని లేదు అడికి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ అన్నం పెట్టట్లేదేమో, ఆడు పాప మందికరగా అయిపోయాడు. ఒకడు సెంటర్లోకి వచ్చి అడావుడు చేస్తాడు, ఆడికి మనశ్శాంతి లేదని గుర్తు. ఒకడు కారం తిన్న కాకిలా గరుస్తున్నాడంటే ఆడ వెనకేవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని గుర్తు, మీకు అర్థమవుతుందో లేదో. ఒకడు ఊరకే విమర్శాత్మకంగా మాట్లాడుతున్నాడంటే చెప్పండి, వాడు సాతాను బిడ్డని గుర్తు, ఎందుకు విమర్శించేవాడు ఎవడు, వాడే. ఇవన్నీ మనకి ఏం తెలియజేస్తాయంటే, వ్యక్తి యొక్క స్టాండింగ్ని మనకు తెలియజేస్తాయి. యేసుక్రీస్తు వారిని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు, 30 సంవత్సరాలు ఆయన ఎక్కడున్నాడంటే, గాలి మాటలన్నీ పక్కన పెట్టండి, కాశ్మీర్ వచ్చాడు, కన్యాకుమారి వచ్చాడు, తమిళనాడు వచ్చాడు, యోగాలు నేర్చుకున్నాడు, చెత్త కామెంటరీ పక్కన పెట్టండి. యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాలు తన సొంత ఇంట్లో ఉన్నాడు. సొంత ఇల్లు అంటే ఆయన ఇల్లు కాదు, యోసేపు గారి ఇంట్లో ఉన్నాడు. ఇంకా ఆయన ఎక్కడున్నాడంటే, తన తండ్రి కాని తండ్రి పనిచేసే రంపపు పొట్టు మధ్య ఉన్నాడన్నాడు ఒక వ్యాఖ్యానకర్త. అంటే ఒకటి ఆయన ఇంట్లో ఉంటాడు, రెండు ఆయన పనిచేసే స్థలంలో ఉంటాడు. ఈ రెండు స్థలాల్లో తండ్రి అయిన దేవుని దగ్గర నమ్మకంగా బతికాడట. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. నేను మరలా అడుగుతున్నా, నిన్ను నన్ను దేవుడు చూసి వీరు నా ప్రియ కుమారులు అనాలంటే నీ కరెక్ట్ ప్లేస్లు ఎక్కడ చెప్పనా? ఒకటి నీ ఇల్లు, రెండు నీ పనిచేసే స్థలం. ఈ రెండింటి దగ్గరే మన లైఫ్ రన్ అవుతుంది చూడండి. నీ ఇంట్లో ఉంటావు, పోతే పనికి పోతావు, ఉద్యోగానికి పోతావు. ఈ రెండింటి దగ్గర తండ్రి ముందు నీ నమ్మకం ఏంటో దేవుడు చూస్తారు ఖచ్చితంగా. 30 సంవత్సరాలు చూశాడట, తనకి ఏమాత్రం గౌరవించని కుటుంబం మధ్య బతికాడు ఎవరు? యేసు ఆయన గౌరవించారండి, ఆయన్ని యేసుక్రీస్తు వారిని తమ్ముళ్ళు ఏమన్నా గౌరవించారా చెప్పండి? ఆపు నీ సోదన్నారు ఎవరిని? యేసుక్రీస్తు వారిని. ఆ పండగకు పో, నీకు పబ్లిసిటీ కావాలి, అక్కడ చెప్పుకో పోయన్నారు. ఇంట్లో నువ్వన్నీ చెప్తే మేము వినడానికి సిద్ధంగా లేమన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఫ్యామిలీలోనే ఆయనకి ఎనిమీస్ ఉన్నారు, కానీ ఆ ఎనిమీస్ మధ్య ఎన్ని సంవత్సరాలు ఉన్నాడట? 30 సంవత్సరాలు ఉన్నాడట. నేను అంటున్నాను, మనమైతే ఉంటామండి, ఇల్లుదులు వెళ్ళిపోతామా? మనం ఉంటామా? నువ్వు ఉంటావా చెప్పు. మీ అమ్మగారు ఏదన్నంటే ట్రైన్ ఎక్కేయడానికి రెడీగా ఉంటాం,
మీ నాన్న నిన్ను ఏదన్నంటే దమ్ముడి ఉపయోగం లేదంటే చెప్పు. ఏ బస్సు ఎక్కేద్దామా లారీ ఎక్కేద్దాం అవసరం అయితే కేంద్ర అయిపోదాం అనుకుంటాను. నిన్ను గౌరవించని నిన్ను అర్థం చేసుకోలేని వారి మధ్య నువ్వు ఉండగలవా? మీ ఆయన నిన్నేమన్నంటే నువ్వు ఉండగలవా? క్రిస్టియానిటీ అంటే ఏంటో తెలుసా? సౌఖ్యంగా ఉండే దగ్గర ఉండడం కాదు, నీకు వ్యతిరేకం దగ్గర కూడా నువ్వు ఉండడం, నిన్ను ఎక్కిరించే దగ్గర కూడా నువ్వు ఉండడం, నువ్వు లోబడి ఓర్చుకొని బతకడం, అది క్రిస్టియానిటీ అంటే. ఉంటున్నావా చెప్పండి? నీ కంఫర్ట్ జోన్ లేకపోతే మానేస్తాం, వెళ్ళిపోతాం. ఇదిగో ఒక వార్త వచ్చింది, పెళ్లి కూతురికి పెళ్లి సెట్ అయిందని పోనెక్కు మాట్లాడకమ్మా, పిల్లడు ఫోన్ చేసేట ఆయనకి ఎంగేజ్ వస్తే మరి కథ ఏంటని అడుగుతాడు, మాట్లాడకండి అంటే అలా అన్నాదని అర్ధరాత్రి లేచిపోయి ఆటో స్టాండ్కి వెళ్ళిపోయిందట. ఏంటి చెడ్డ మాట ఉందా మంచి మాట ఉందా అమ్మ? ఎక్కువ మాట్లాడకమ్మా, అవతలోడికి ఎంగేజ్ వచ్చిందంటే ఏం చెప్తావు? ఏం చెప్తారు చెప్పండి? 11:30 ఎంగేజ్ వచ్చిందంటే ఏమనుకుంటారు ఆడపిల్లని? ఫ్రెండ్ అనుకోవాలండి అంటే అంత అనుకునే విషయాల దృక్కోని ఆవిడకి లేదు. అంత శారములు ఉన్న కాలం కాదు ఇది, రిపక్కమ్మలు ఉన్న కాలం కాదు ఇది, అందరూ ఇజబెల్ కూతుర్లు కాదు చెప్పండి. ఎక్కువ మంది అక్కడక్కడ ఉన్నారులేండి మంచి తల్లులు చెల్లెళ్ళు అందరిని అంట్లా. ఎవరైనా ఏమన్నా ఇంట్లో అంటే మనల్ని అర్థం చేసుకునేలా మనల్ని కన్నవారే మన తోబుట్టులే, లేకపోతే మనం వెళ్ళిపోవాలనుకుంటామే. మరి యేసుక్రీస్తు వారిని ఏమాత్రం గౌరవించని కుటుంబం మధ్య 30 ఏళ్ళు ఉన్నారట. నెక్స్ట్, ఆయన పనిచేసే స్థలంలో ఉన్నాడు. ఆయన ఏం పనిచేసేవాడైనా, చెక్కలు కోసేవాడైనా, ఏం చేసేవాడైనా, ఆ చేసిన వస్తువులనైనా తండ్రి కాని తండ్రి చేసిన వస్తువుల్ని అమ్మేవాడు ఆయన. ఒక మాటలు చెప్తున్నాను, నీకు ఉపయోగం లేని దమ్ముడి కలిసి రాని ఆ వ్యాపారంలో నువ్వు నమ్మకంగా ఉండగలవా? ఉంటామండి మనం. నీకు ఒకడు 10 రూపాయలు ఇస్తే అందులో 5 రూపాయలు మాయం చేసేస్తాను, నువ్వు అది నిన్ను నన్ను అందరినీ అంటున్నాను నేను. నిన్ను ఎవడైనా నమ్మకంగా నీకు ఏదన్నా అప్పగిస్తే నీ నమ్మకత్వం ఏంటి? వయసు వచ్చిన కొడుకండి యేసుక్రీస్తు వారు, 30 ఏళ్ళ వయసుకు తగ్గ ఎన్నో అవసరాలు ఉంటాయి. బట్టలు వేసుకోవాలని ఉంటుంది, మంచి వస్తువులు వాడాలని ఉంటుంది, దానికి అవసరానికి మనీ అవసరం. ఆ టైంలో ఏమన్నా వ్యాపారంలో పక్కకి ఏమన్నా కొన్ని ఏమన్నా కావాల్సిన పాకెట్ మనీ తీసేశాడా? నువ్వు నేనైతే నాన్నగారి జేబీలో 100 రూపాయలు కొట్టే బ్యాచ్ మనం, కొట్టేవండి మనం. నాకు బాగా గుర్తు, పిల్లలు ఎలా పాడవుతారు నాకు బాగా గుర్తు. మా హై స్కూల్లో చదువుతున్నప్పుడు, ఇప్పుడంటే ప్రైవేట్ స్కూల్ ఎక్కువైపోయినాయి కానీ అప్పట్లో హై స్కూల్లో, హై స్కూల్లో అన్ని క్యాస్ట్లు అగ్ర కులాల వారు కూడా అందులోనే చదువుకునేవారు. అగ్ర కులాలకి దిగులు బతుకుతున్న మధ్యతరగతి కుటుంబాలకి మనకి వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది మనీ విషయంలో. వీళ్ళు ఏం చేసేవారంటే గొప్పగా, వాళ్ళ దగ్గర ఇప్పుడు వందల కాగితాలు ఉండేవి. బీచ్కి మేము స్కూల్ ఎగ్గొట్టి బీచ్కి వెళ్ళిపోవడం అంటే అదొక పెద్ద ఎవరెస్ట్ ఎక్కినంత ఫీలింగ్. ఇలా బీచ్కి ఇలా ఉండూరి మేము సైకిల్ వేసుకెళ్ళిపోవడం అంటే అక్కడికి వెళ్ళిపోయిందని టయానికి భోజనం కావచ్చు. ఒకడు 100 ఎలా తీసుకోరు, మన దగ్గర ఎక్కడ ఉంటే 100, అలా 100 రూపాయలు ఇలా తీసి ఇలా ఇస్తున్నప్పుడు సీక్రెట్ మాగడి ఎలా వస్తారని డబ్బులు అని అడిగితే అలా ఏమనివారు తెలుసా, మా నాన్న జీవులు 100 కొట్టేయండి. మరి మీ నాన్నకు తెలియదు అంటే తెలియదు, ఎందుకు అన్ని 100లో 100 పోతే తెలియదు. ఇది ఏదో బాగుందని నేను ట్రై చేశాను ఒకరోజు, నాకు బాగా గుర్తండి. బాగుంది కదా నేను ట్రై చేస్తే మా నాన్న సైకిల్ వేసుకుని స్కూల్కి వచ్చేసాడు, డబ్బులు తీసావా అని అడిగారు. ఎలా తెలిసిపోయింది, 100 1 100. వాళ్ళ పాకెట్కి మన పాకెట్కి చాలా తేడా. వాళ్ళ సైడ్ వేస్తే తెలియదు వాళ్ళకి ఎందుకంటే ఇన్కమ్ ఉంటుంది, మనకే ఉంటుంది ఏ రోజు కూలి ఆ రోజుతో బతికే బతుకులు మనవే. అలాంటి పిల్లలుగా యేసుక్రీస్తు ఎప్పుడు ఉండలేదట. ఆకలిస్తే అనుకుంటే తింటాడు, లేకపోతే అలాగే ఉండిపోతాడు. అవసరాల కొరకు ఒక్కరి మార్గాన్ని తల్లిదండ్రులు కన్నులు గప్పే ప్రయత్నం కూడా అయినా చేయడు. దయచేసి అలా చేస్తే మానేయండి. ఎందుకు చెప్పినా ఈ తల్లిదండ్రులు నేను చూస్తారు లేదో నాకు తెలియదు, కానీ పరలోకం ముందు నా తండ్రి నువ్వేం చేస్తున్నావు ప్రతీది చూస్తాడు.
నీ ఇంట్లో ఉన్న డబ్బుల దగ్గర నువ్వు ఎలా ఉంటున్నావో చూస్తాడు, మీ నాన్న కష్టపడుతున్న కష్టార్జితం దగ్గర నువ్వు ఎలా ఉంటావో చూస్తాడు, మీ ఇంట్లో నువ్వు ఎలా ఉంటావో చూస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు పుట్టింది మొదలుకొని బాప్టిజానికి అడుగెట్టేంత వరకు అప్పటికి వరకు కూడా నిన్ను చూస్తాడు, అక్కడి నుంచి మరీ చూస్తాడు ఆయన. ఇలా చూసి చూసి పరలోకపు ప్రభుత్వం కదిలిపోయి పరలోకమందున్న తండ్రి ఒక్కసారే సంతోషంతో నిండిపోయి ఒడ్డుకొచ్చిన ఆయన్ని బాప్తిజానికి రెడీ అయి ములిగి లేచిన వెంటనే పరలోకనుడి స్వరం వచ్చిందట. 30 ఏళ్ళ నుండి, ఒకరోజు రెండు రోజులు కాదు, 30 సంవత్సరాల నుండి ఈయన యందు నేను ఆనందిస్తున్నా. ఇంట్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయి యందు నేను ఆనందించా, పనిలో ఉన్నప్పుడు ఆ అబ్బాయి యందు నేను ఆనందించా, ఎక్కడున్నా ఈ ప్రియ కుమారుని యందు నేను ఆనందించా, ఇంకా ఆనందిస్తా. ఒక మాటలో చెప్పాలంటే కొంచెం ముందుకెళ్తాం. యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకోవడం అనేది దైవత్వానికి అవమానం లాంటిది కదండి. ఆ మాట అనకూడదు. కానీ యేసుక్రీస్తు వారు బాప్టిజం తీసుకోవడం ఏంటి, అది అవమానం ఆయనకి. మరెందుకు తీసుకున్నాడంటే నీతి యావత్తు ఇలా జరగాల్సి ఉందన్నట్టు ఆయన తీసుకున్నట్టు. గమ్మత్తు ఏంటంటే, ఎందుకు మీరు బాప్టిజం తీసుకుంటున్నారంటే, మనుషులైన వారందరూ మాదిరి అనుసరించి నడవాలి గనక, మాదిరి నేనే గనక ముందుగా నేనే అడిగేస్తానన్నట్టు అడిగేసాడు. వేసిన తర్వాత ధర్మశాస్త్రపు కొలబద్దులోకి మనం వెళ్ళగలిగితే పరిచర్య బాగా విందాం. ఎవరైనా పరిచర్య చేయాలి అంటే, యాజకత్వపు ధర్మం జరిగించాలి అంటే ఎంత వయసు రావాలి? 25 లేదా 30 సంవత్సరాలు రావాలి. 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆయన పరిచర్యకి స్టార్ట్ అయ్యాడు. పరిచర్యకి స్టార్ట్ అయిన ఆయనకి పరిచర్య చేయడానికి ఈయన అర్హుడు అనడానికి ఆయనకు అర్హత పత్రం వచ్చిందా లేదా? బాగా బైబిల్ చదివాం. ఇదే సందర్భాలు నేను మరలా చెప్తున్నా, ఎన్నోసార్లు చదివామండి. మనకు తెలియని ఎన్నో ఉన్నాయి. మనతో వచ్చి గొడవండి చెప్పినా తెలుసు అనుకోకండి. ఇప్పుడు మనకు తెలిసిన వాటిలోనే సాతానుగడు అంటాడు, నీకు తెలుసు కదా పక్కిల్లు కూడా చదువుకో అంటాడు. సాతానుగడితో వచ్చి గొడవ ఈ అధ్యాయంలో ఆడే ఎక్కువ ఉంటాడు, అందుకే ఈ అధ్యాయం కూడా ఎక్కువ చదవనివ్వడు వాడు. ఈ 2 అధ్యాయాలు ఎక్కువ వాడి ఉనికి అక్కడ మనకు కనబడుతుంది. తెలిసిన అధ్యాయాలని ఎప్పుడు అనుకోకండి, తెలిసిన వాటిలోనే మనకు తెలియనివి ఎన్నో ఉంటాయి. నిజమండి, మనకు తెలియనివి ఎన్నో ఉంటాయి. యేసుక్రీస్తు వారు పరిచర్య ప్రారంభించడానికి, ఈయన పరిచర్యకు అర్హుడు అనడానికి పరలోకం కదలొచ్చి సాక్ష్యం ఇచ్చిందా లేదా? ఇచ్చింది. మరి ఇచ్చినప్పుడు ఆయన పరిచర్యకి వెళ్ళాలా పరీక్షకి వెళ్ళాలా? నా మాట మీకు అర్థమవుతుందో లేదో. పరిచర్య చేయడానికి ఆయనకి ఆల్రెడీ ధ్రువపత్రం బంగారు లాంటి సాక్ష్యం వస్తే, పరిచర్యకి వెళ్ళడానికి బదులు 40 రోజులు పరీక్షకి ఎందుకు వెళ్ళాడు? అది నా ప్రశ్న. ఎందుకు వెళ్ళాడు ఏంటి? ఆ పరీక్షలు ఏంటో మనకు తెలిస్తే, నేను మరలా అంటున్నా, పరిచర్యకి ప్రతి ఒక్కరికి ముందు జరగాల్సింది ఏంటో చెప్పండి. పరీక్ష జరగాలి అట, బిలిగ్రహంగా ఇవ్వరట. దేవా, ఇదిగో నన్ను పరీక్షించి నన్ను శుద్ధినిగా చేసుకొని నీ పరిచర్యకి నన్ను వాడుకో అనేవాడు. నేను మరల చెప్తున్నా, పరిచర్య ఘనముగా రాజ్యము బలముగా స్థాపింపబడాలి అంటే ప్రతి ఒక్కరూ పరీక్షలు గుండా వెళ్ళాల్సింది. అదే గుర్తు నీకు ఎప్పుడు గుర్తుపెట్టుకో. నీకు ఒకదాని మీద ఒకటి వచ్చి మీద పడిపోతున్నా, నువ్వు బాప్టిజం తీసుకున్న దగ్గర నుంచి నిన్ను బెడదలా కుదిపేస్తున్న శ్రమలు నీకు వచ్చిన గుర్తెట్టుకో, నీతో దేవునికి చాలా పని ఉంది. నేను రెడీ చేస్తున్నాడు నేను. నువ్వు రెడీ అవ్వు. నాకు ఏమి రావట్లేదండి బాప్టిజం తీసుకున్న కానీ కడుపులో మజ్జి కూడా కదలట్లేదండి అంటే చెప్పు, నువ్వు పనికిరాని బేసవ అన్నమాట. ఇప్పుడు అన్న ఇందాక చెప్పాడు ఒక మాట, ఏలి అలా అనడానికి ఏలి కనబడలేదు. ఏలియాకి ఎవరు 700 మంది, మరి బ్యాచ్ ఎవరు? మజ్జి కదలిన బ్యాచ్ వస్తారు వెళ్తారు, అంత సీరియస్గా ఎవరితోని వార్ చేయరు, ఎవరితో ఇది కరెక్ట్ కదా ఇది విషయం కదా ఏ బరువు బాధ్యతలు ఎత్తుకోరు, ఉంటారు అలాగంతే. అర్థమైంది, అలా ఉంటారు.
ఏలియాకి 700 మందికి తేడా ఏంటంటే వాళ్ళు ఉన్నారన్న సంగతి ఆ ప్రాఫిట్కి తెలియలేదంటే ఎలా ఉన్నారో అర్థమైపోవాలక్క. అర్థమవుతుందా విషయం? మనకి ఏమర్థమవుతుందంటే ఘనమైన పరిచర్య జరగాలి అంటే కొన్ని విషయాల గుండా వెళ్ళాలి. ఇప్పుడు అరణ్యపు పరీక్ష భాగవద్దాం. మత్తయి గారు ట్యాక్స్ కలెక్టర్ గారు ఒక మాటలు చెప్పాలంటే ఈ లెక్కల మనిషి మత్తయ్య ఈ అరణ్యపు సందర్భాన్ని ఎందుకు ఆయన కోడింగ్ చేస్తున్నాడు? అసలు ఈయన బాగా డీటెయిల్గా రాశాడండి. ఈయన ఎందుకు కోడ్ చేశాడు? ఈయన కోడ్ చేస్తున్నాడంటే కోడింగ్ ఏదో ఉందన్నారు. అసలే లెక్కల మనిషి ఎవరు? మత్తయ్య గారు. ఈయన ఎంత పర్టికులర్గా ఇది ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని సగానికి సగం దీనికే ఈయన కేటాయించేశాడంటే తెలుసుకోవలసిన అధ్యాయమే. ఇప్పుడు మరలా అడుగుతున్నా, బాప్టిజానికి పరిచర్యకి మధ్యలో ఏం జరుగుతుంది? పరీక్ష జరుగుతుంది. పరీక్ష అంటే అది ఫైనల్ పరీక్ష అనకూడదు. ఒక మాట చెప్పిన పరీక్ష ఇది లాస్ట్ దానికి ఆధ్యాత్మిక జీవితంలో చెప్పండి. గుర్తులు లేవు, నువ్వు చచ్చిపోయే వరకు కూడా పరీక్షలు ఉండొచ్చు. అది నీకు ప్రారంభంలో పరీక్షలు ఉండొచ్చు, తర్వాత పెద్ద పరీక్షలు ఉండొచ్చు. నువ్వు ప్రారంభంలోనే పాస్ మార్క్ కూడా రాకపోతే పెద్ద పరీక్షకి ఎలవనన్నా అని చెప్తారు ఎవరు? దేవుడు. నువ్వు పరీక్షలు బాగా రాసినప్పుడు పెద్ద పెద్ద పరీక్షలకు వెళతావు. నువ్వు ఏబిసిడీల పరీక్షల్లోనే ఏ పెట్టబో బి పెట్టావంటే నీకు అప్పుడే పరీక్ష అవసరం లేదన్నమాట. అది ఇప్పుడు అడుగుతున్నాను, కనీసం ఏబిసిడి పరీక్షలు జరిగాయా మన జీవితంలో ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? అంత గ్రహింపు ఉంటే నేను చెప్తున్నాను, ఎప్పుడో పరిచర్యలో బలంగా మనం పాత్రలుగా ఉందమేమో. చూద్దాం ఒకసారి, వెళదాం. 4వ అధ్యాయం జాగ్రత్తగా చూద్దాం. 4వ అధ్యాయం మొదటి వచనం నుండి. అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యానికి కొనుపబడిన అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ చేత అరణ్యానికి కొనుపోబడిన అరణ్యము అన్నాడు. ఎక్కడికి వెళ్తాడు పరీక్షకైనా? అరణ్యానికి. ఒక మాట ఉంది ఇక్కడ, అప్పుడు అన్నాడు. ఎప్పుడు? బాప్టిజం తీసుకున్నప్పుడు. బాప్టిజం తీసుకున్న వెంటనే, మరలా చెప్తున్నా, యేసుక్రీస్తు వారికి ఎట్టి కొలత అయితే కొలవబడిందో పరిచర్యకి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరికి అట్టి కొలత ఉంటే సేవ ఘనముగా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. కాకపోతే మక్కికి మక్కి అలా జరగాలనేది వ్యక్తిని బట్టి పరీక్ష. నీకు అర్థమవుతుందా? వ్యక్తులను బట్టి పరీక్షలు ఉంటాయి. వ్యక్తులను బట్టి, నీ స్టాండింగ్ని బట్టి, నీ స్టాండింగ్కి తగ్గ పరీక్ష ఉంటుంది. యేసుక్రీస్తు వారికి 40 రోజులు అయితే నాకు 40 రోజులు అండి, ఆయన అరణ్యం అయితే నేను అరణ్యం అంటే నీ అరణ్యం వేరు, నీ పరీక్ష వేరు, నీ రోజులు వేరు, నీ విధి విధానాలు వేరు, ఆయన విధ. కానీ ఒకటి, పరీక్షలో నెగ్గడం అనేది మాత్రం ఫైనల్గా జరగాలి. పరీక్ష ఏదైనా యేసుక్రీస్తు వారు అంటున్నారు మత్తయి గారి ద్వారా మాట్లాడుతూ, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడగా, అప్పుడు బాప్టిజం తీసుకున్న వెంటనే పరిచర్యకి ముందు, ప్రకటనకు ముందు, సువార్తకు ముందు, వెళ్ళడానికి ముందు పరీక్షకి వెళ్ళిపోయాడట. అపవాది చేత శోధింపబడ్డాను. ఏంటట అపవాది చేత? ఇప్పుడు నేను అడుగుతున్నాను, అపవాది అంటే? పెద్ద పరిచయం లేదని చెప్పుకున్నాడు, రోజు మనతోనే ఉంటాడట. నేను మరలా అడుగుతున్నా, అపవాది అంటే? అపవాది అంటే సాతాను, సాతాను అంటే అపవాది, అపవాది అంటే దుష్టుడు, దుష్టుడు అంటే దుర్మార్గుడు. ఈ కహాని వద్దు, నేను మరలా అడుగుతున్నా, అపవాది అంటే? నేను మరలా ఒక మాట అన్నా, ఈడి కోసే మనకు సరిగ్గా తెలియకపోతే చెప్పండి, ఈడి పెట్టే పరీక్షలు మనకు తెలుస్తాయా? ఫెయిలైపోయామన్న సంగతి కూడా మనకు చెప్పడాడు. ఫెయిలైపోయి వెనకలే తిరుగుతాడు అనమాట. నేను మరలా అంటున్నా, అపవాది అంటే ఏంటి? ఇప్పుడు మరలా, అపవాది అన్న భాష ఉందిగా అక్కడ. అపవాది, అపవాది అంటే అపనిందలు మోపేవాడు అని. అది ఇప్పుడు మీకు అర్థమైపోలేదు. ఇప్పుడు ఉన్న ఈ క్రౌడ్లో అపవాది ఎక్కడున్నాడో మీకు కనబడాలంటే మీ ఇంటి దగ్గర, మీ స్నేహితుల దగ్గర, మీ సహవాసం దగ్గర ఆడు కనబడతాడు. ఈసారి చూడండి,
నీకు అర్థమవుతుందా? అపవాది అంటే ఏంటి అని మీరు అడిగితే అపనిందలు మోపేవాడే అపవాది. అప్పుడప్పుడు అపవాది అపవాది ఎలా కనబడతాడంటే ఇలా వచ్చి కళ్ళల్లో బ్యాట్లు ఎట్టేసుకుని కళ్ళ కింద కాటికి పెట్టుకుంటాడు. అది వద్దు, అలాగా అలా రాడాడు. ఆడు ఎలా వస్తాడు తెలుసా? మరల అపవాది అనగానే ఎలా వస్తాడంటే సేవకు రెడీ అయిన నిన్ను, దేవుని కొరకు బ్రతకడానికి రెడీ అయిన నిన్ను, నిన్ను నిందించడానికి రెడీ అవుతాడు. అపవాదులు మోపడానికి రెడీ అవుతాడు. మీకు అర్థమవుతుందా లేదా? అపవాది ఎలా వస్తాడు? యోబుకి వచ్చాడు. ఎలా? తన భార్య రూపంలో వచ్చాడు. అవ్వమ్మ దగ్గరికి వచ్చాడు. ఎలా? ఒక సలహాదారుడిగా, నిందలు మోపి పక్కకు తెప్పించేవాడుగా వచ్చాడు. అంటే మీకు అర్థమైపోవాలి, నీకు ఇవన్నీ చెప్తున్నప్పుడు నీకు స్ట్రైక్ అవ్వాలి అంటే ఇడు ఇన్ని రోజులు దేవుని బిడ్డ అనుకున్నాను. ఎవడో నీకు అర్థమవ్వాలి, నీకు నీ జీవితం ఎవడో కూడా ఉంటాడు. అంటే ఇన్ని రోజులు నా మీద అపనిందలేస్తున్నవారు అపవాది పిల్లలు అన్నమాట. మీకు అర్థమవుతుందో లేదో? అపనిందలు మోపే లక్షణం ఎవడిది? దేవుని పిల్లలు కాదు, దయ్యం పిల్లలది. అపనిందలు మోపే వాళ్ళే. మరి దేవుని కుమారులు ఏం చేస్తారు? ఎదుటి వారి నిందలు కూడా వాళ్ళు మోస్తారు. దేవుని కుమారుల లక్షణం అది, భరిస్తారు, ఓర్చుకుంటారు. అపవాది లక్షణం ఏంటంటే వాడు ఎదుటోడు మంచోడు కాదంటాడు. ఇది అపవాది లక్షణం. వాడు ఏం చేస్తున్నాడు చూడండి, యోగు దగ్గరికి వెళ్ళి నిందలు మోపుతున్నాడు. యోగు దగ్గరికి వెళ్ళి, యోగు దగ్గరికి శమల కలగజేసి దేవుని దగ్గరికి వెళ్ళి అది గొప్పోడేం కాదులే అన్నాడు. నిందించేవాడు అపవాది, అపనిందలు మోపేవాడు అపవాది. మరొక మాట ఉంది అపవాదికి అర్థం, దూషించేవాడు అపవాది అట. ఏం చేస్తాడట? మీరు డిక్షనరీ ఎతకండి, బైబుల్కి ఒక డిక్షనరీ ఉందిగా, అందులో ఎతకండి. ఇవన్నీ ఉంటాయి. నేనేం కొత్తగా ఇప్పుడు నాకు పరలోకని జ్ఞానం ఏమి రాలా, అవన్నీ చదివే మీకు చెప్తున్నా. అపవాది అనగానే అర్థాలు ఏమొస్తున్నాయంటే నిందలు మోపేవాడు అపనిందలు మోపేవాడు అపవాది. నెక్స్ట్ దూషించేవాడు అపవాది. ఏం చేస్తాడట అపవాది? దూషిస్తాడట. ప్రతి దానికి దూషణగా మాట్లాడతారట. ఒక మాటలో చెప్పాలంటే నిన్ను ఎవరైతే దూషిస్తున్నారో వారిని చూసి నువ్వు అనుకోవాలి ఒరే అపవాది అని. మరొక మాట అంటున్నా, దూషణకు ప్రేరణగా గురి చేసేవాడు కూడా ఎవడట? అపవాది. ఇవన్నీ ఆడియే ఈ గుణలక్షణాలు. ఇవన్నీ నీకు ఎవరిలో అయితే కనబడుతున్నాయో నువ్వు వెంటనే ఎలెక్ట్ అయిపోవాలి. అపనిందలు మోపేవారు, దూషించేవారు, దుష్ప్రేరణకు గురి చేసేవారు, ఇట్టివారు అపవాది సంబంధులు కనుక వాళ్ళతో నువ్వు ఏం చేయాలి? కట్ చేయాలి. వెంటనే మనం జాగ్రత్త పడాలి. గమ్మత్తు ఏంటంటే యేసుక్రీస్తు వారు, బాగా విందాం, యేసుక్రీస్తు వారు అపవాది చేత శోధింపబడడానికి అరణ్యానికి వెళ్ళాడట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అపవాది అనగానే అపనిందలు మోపేవాడు, దూషించేవాడు, దుష్ప్రేరణకు గురి చేసేవాడైతే ఇప్పుడు యేసుక్రీస్తు వారు అరణ్యానికి ఎందుకు వెళ్తున్నాడట? అర్థమవుతుంది లేదా అధ్యక్ష? యేసుక్రీస్తు వారు అరణ్యానికి ఎందుకు వెళ్తున్నాడంటే వాడు చేత అపనిందలు మోపబడినా నేను నిందలకి లొంగిపోయి చచ్చిపోనని గెలవడానికి వెళ్తున్నాడు. మరొక మాట, దుష్ప్రేరణ దూషిస్తున్నావాడు, నీ దూషణకి నేను బెదిరిపోను, నేను నిలబడతానని అనడానికి వెళ్తున్నాడు ఆయన. ప్రేరేపణ కలిగించి ఏదో నా లొంగ తీసుకునే ప్రయత్నం వాడు చేయడానికి రెడీగా ఉన్నా నేను రెడీ నీకు లొంగనని చెప్పడానికి ఆయన వెళ్తున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే పరిచర్య ఎవడు గట్టిగా చేయగలడంటే నిందింపబడిన వాడు, దూషింపబడిన వాడు, దుష్ప్రేరణకు గురైన వాడు దేనికి లొంగకుండా ఈ విషమ పరీక్షల గుండా ఎవడైతే ప్రయాణం చేసి నిలబడతాడో నేను చెబుతున్నా తిరుగులేని పరిచర్య వాడి కళ్ళ ముందు ఇది రెడీది. తిరుగులేని పరిచర్య నువ్వు చేయబోతున్నది గుర్తెట్టుకో. నీ బాప్టిజం తర్వాత, నీ బాప్టిజం తర్వాత నీ మీదకి అపనిందలు వచ్చినా, నిందపాలైపోయినా, భయంకరమైన ఉగ్రత లాంటి పరీక్షలు నీకు వచ్చేసినా, నిన్ను దూషించేసినా, నిన్ను చంపేసే లాంటి పరిస్థితులు నీ మీదకి వచ్చేసిన నువ్వు పడకుండా నిలబడు. నీ ద్వారా దేవుడు ఎంత ఘనమైన పరిచర్య చేస్తాడో చూస్తావు కలతో. పరిచర్యకు అర్హత ఏంటి అని బైబిల్ని అడిగితే పరిచర్యకు మూలమైన పరిచారకుడు చెప్తున్నాడు. ఏమని? పరిచర్యకు ముందు పోవాల్సింది బైబిల్ పెట్టుకున్న సమాజంలో కదట. చెప్పండి, పరీక్షలు గుండా మనం పోవాలట. ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది వెళుతున్నాం?
పరీక్షల గుండా ఎవరైతే వెళతారో ఆ పరీక్షల గుండా వెళ్ళినవాడు, నిందల గుండా వెళ్ళినవాడు, దుష్ప్రేరణ గుండా వెళ్ళినవాడు, దోషణ ద్వారా వెళ్ళినవాడు, ఇట్టి వాడు అన్నిటినీ గెలుచుకుని వెళ్ళినవాడు, నేను మరలా చెప్తున్నా, వాడి సేవ చలగనంగా ఉంటుందట, భవిష్యత్తులో చూడాలట ఖచ్చితంగా. ఒకవేళ అలాంటివి కావాలని కోరుకుంటే కోరుకుంటామండి మనం. కొంతమంది చూడండి, ఏదన్నా అన్నామనుకోండి ఇంకా కనబడరు, ఇక ఈయనందే తట్టుకోలేవు నువ్వు. ఇంకా మొన్న మధ్య నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, మానేస్తా అన్నారట కొంతమంది సంఘాన్ని మాని. ఎందుకు మానేస్తారు? మాట్లాడితే ఒక బెదిరింపండి, మేము మానేస్తామండి సంఘం అండి. మానేసి మాకేం జీతం ఇస్తున్నారా? మానేసి మానేస్తామండి సంఘం, రామండి సంఘం. నేను చెప్తున్నాను మీకు, మీ కుటుంబాలకి సంఘం మానేయడం మంచిది. నేను చెప్తున్నాను, మరలా చెప్తున్నాను ఓపెన్గా, నేను బాధతో చెప్తున్నాను. మానేయాలనుకుంటే మానేసి ఫస్ట్ లిస్ట్ లేకుండా ఉండాల్సింది ఎవరు చెప్తున్నా? నేను మానేయాలి చెప్తున్నా, కానీ నేను మాను. ఎందుకో చెప్పినా, ఈ దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం ఇది. ఎందుకు మానేస్తారు? ఏదన్నా అంటే మానేస్తారా? ఏదన్నా వంకరగా చూస్తే మా ఎందుకు మానేయాలి? చిన్న చిన్న కారణాలకు మానేస్తారా? మీరా పరిచర్యకి పాత్రలుగా ఉండేది, మీరా పరిచర్యకి నిలబడే ఘనమైన పాత్ర. నిందలకుండా మీరు నిలబడలేనప్పుడు మీరేం పని చేస్తారు పరిచర్యకని? సాధారణగా ఎక్కిరిస్తారు పక్కలే, పనికిరాని బ్యాచ్లు అందరూ. మానేసి పక్క సంఘానికి వెళ్ళిపోతాం, మానేసి అక్కడికి వెళ్ళిపోతాం అంటే ఎంత అవమానం అండి! అది కరెక్ట్, మంచి పద్ధతి కాదు, అది బాధది. మాటిచ్చావు దేవుడికి బాప్టిజంలో, సహవాసంలోకి వచ్చావు, నిలబడు. ఏమైపోయినా ఇక నిలబడిన పాస్టర్ గారు అన్నానన్నట్టు నిన్నన్నా అన్నానలేదండి. ఏలి ఏమన్నాడు? తాగొచ్చావా అని అడిగాడు. మానేయలు సంఘం మానేసిందా? నాకు ఏలి ప్రాముఖ్యం కాదనుకుంటే మానడానికి వీళ్ళదు. అమ్మల్లారా, తల్లులారా, చెల్లెళ్ళారా, అక్కల్లారా, మీ అందరికీ నేను చెప్తున్నాను, మీరు మానేసే చిన్న చిన్న కారణాలు సరైనవి దేవుని దగ్గర అంటారు అన్నేవండి. అలాగ ఎవడైనా మిమ్మల్ని అన్నాడు అనుకోండి, నేను మళ్ళీ చెప్తున్నాను, వాడి వ్యక్తిత్వం మంచిది కాదు, శాతగానటువంటి వదిలేయండి. నీకు ఆడి ప్రాముఖ్యం కాదు. నేనన్నానా? నేను ప్రాముఖ్యం కాదు మీకు, నా వ్యక్తిత్వం బలదు. మీ వ్యక్తిత్వం ఉందా ఉన్నప్పుడు మీరు ఉందాగా డిగ్నిఫైడ్గా ఎన్నున్నా కానీ నిండుగా నిలబడి నీ పన్ను చేసుకుంటూ వెళ్ళిపో, అది క్రైస్తవ లక్షణం. అది యేసుక్రీస్తు వారిని నిందించడానికి అపవాదు రెడీ అయినప్పుడు నేను రెడీ అన్నాడట. అయ్యో, ఈ నిందలు నేను ఎలా మోయగలను, ఈ నిందలు నేను ఎలా మోయగలను, ఈ దోషం నేను ఎలా భరించగలను అన్నాడు ఆయన? అనలేదు ఆయన. కడుపులో మధ్య కదలకుండా కరేపాకు కలుపుకుని తాగేయడం కాదు 40 రోజులు ఉపవాస కూడికలు అంటే. 40 రోజులు ఉపవాసం యేసుక్రీస్తు వారు మనకి ఏమి నేర్పిస్తున్నాడు గుర్తుపెట్టుకోండి. ఇట్టి పరీక్షకు మీరు రెడీ అవ్వాలి. ఈ 40 రోజులు చాలా సంఘాలు ఏం చేస్తాయండి? ఓఆర్ఎస్లు తాగేస్తున్నారట. ఏం తాగేస్తున్నారు? ఇంకేం పోయి ఇంకేం ఉపవాసం? ఓఆర్ఎస్ అండి, ఫుడ్ కన్నా బలమైంది అది. కాస్త సమ్మర్ టచ్ అయిందంటే ఫ్రిడ్జ్లో మరీ పెట్టుకుని తాగేస్తున్నారట. ఏంటి మజ్జిగ బటర్ మిల్క్లు మళ్ళీ కొంచెం స్పైసీగా ఉండడానికి లైట్లీ కారం చల్లి కరేపాకు కూడా చల్లేస్తున్నారట. ఎంత గొప్ప, నిజంగా చెప్తున్నా, ఇట్టి పరీక్ష 40 రోజులు కాదు, చెప్పండి 80 రోజులు ఏం చేయొచ్చు? అది పెద్ద పరీక్ష మజ్జిగ తాగడం, ఓఆర్ఎస్ తాగడం పెద్ద పరీక్ష? అది పరీక్ష చెప్పండి, నిజమైన పరీక్ష అంటే చెప్పనా? ఇదిగో యేసుక్రీస్తు వారికి ఏం జరగబోతుందో నీ లైఫ్లో కూడా అవి జరుగుతాయి. కోరుకోండి, మన నేను మనలో అడుగుతున్నా, దేవునికి ఘనమైన పాత్రగా నువ్వు ఉండాలి అంటే దేవా ఏ శ్రమలు గుండా దయచేసి నన్ను నడిపించు, ఆ శ్రమలను జయించే శక్తి నాకు ఇవ్వని కోరుకోండి. సరి అయిన ఉపవాసం అంటే మంచి ఉపవాసం అండి. రావాలి పరీక్షలు, రావాలి ఇబ్బందులు, రావాలి దోషణ మాటలు, రావాలి అపనిద్రలు, ఇవన్నీ రావాలి దేవుని బిడ్డలు అంటే వస్తాయి. కానీ గుర్తుపెట్టుకో, ఇవన్నీ ఎక్కడాగిపోతే చెప్పనా? ఒకరోజు మనతో పాటు సమాధి దగ్గర ఆగిపోతాయి. ఆగిపోయే వాటి కొరకు చెప్పండి ఆలోచించాల్సిన అవసరం మనం లేదు. వస్తాయి, పడతాయి, పోతాయి, కానీ మన గురెప్పుడు దేవుని వైపుకే చూడాలి. వెళ్ళడు చదుదాం, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడట. అరణ్యానికి కొనుపోబడిను 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమన్నావు. ఆగుదాం, ఎన్ని రోజులట?
నలభై రోజులు నేను అడుగుతున్నాను. నలభై రోజులు ఏంటి అసలు? బైబిల్లో ఎక్కువగా కనిపించే సంఖ్య ఏంటి? నలభై రోజులు. మరలా చెప్తా, నోహ జలప్రలయం నలభై, సుమారు రౌండ్ ఫిగర్ నలభై. మోసే సీనాయి పర్వతం మీద నలభై. అరణ్యపు యాత్ర నలభై. నలభై రోజుల్ని 40 సంవత్సరాలు చేసుకున్నారు బొడుద్దై ఎవరు? ఇస్రాయేల్. 40 రోజులే అలా దేవుడు ఐగుప్తు నుండి కానాను భూభాగానికి 40 రోజుల్లో తీసుకెళ్ళాలనుకున్నాడు. తినంగా నిలబడక రోజుకి సంవత్సరం చెప్పిన 40 రోజులైంది. 40. ఏలియా యజుబేల ముంగిటి నుండి పరిగెట్టినప్పుడు దేవునితో స్వరం వినడానికి, దేవుని మాట వినడానికి ఉపవాస దినాలు 40. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరిచర్యకి వెళ్ళడానికి పరిచర్యకు సిద్ధపరిచే దినాలు 40. ఇదేమి నేర్పిస్తుందంటే మనకి 40 రోజులు బైబుల్ కల్చర్లో, బైబుల్ నాగరికతలో నిన్ను సిద్ధం చేసే టైమింగ్ అన్నమాట. నీకు అర్థమవుతుందో లేదో అంటే 40 రోజులు మోసే 40 రోజుల తర్వాత బలమైన పరిచర్య చేశాడు. 40 రోజులు దీక్షలో ఉన్నట్టుగా ఉన్నారు ఓడలో ఎవరు? నోవహు కుటుంబీకులు. ఆ తర్వాత వారు బాగా వినండి, ఆ తర్వాత వారు ఒక కొత్త జనరేషన్కి ప్రారంభికులు అయిపోయారు. అరణ్యంలో 40 రోజులు ఘనమైన పాత్రగా దేవుడు ఉండాలనుకున్నాడు. 40 సంవత్సరాలు ఒలికించి ఒలికిస్తే 2 నాణ్యమైన ఇత్తనాలు వచ్చాయి. ఎవరు? కాలేబు, యెహోషువ. యేసుక్రీస్తు 40 రోజులు. ఇవన్నీ మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే 40 రోజులు సిద్ధపాటు రోజులుగా మనకు నేర్పిస్తాం. యేసుక్రీస్తు వారు 40 రోజులు ఎందుకున్నాడంటే నువ్వు నేను ఉంటామని కాదు. చెప్పండి, నువ్వు నేను ఏదో ఉంటామని కాదు, అది ఆయన సిద్ధపడడానికి ఆయన తీసుకున్న టైం ఎంత? 40 రోజులు. ఆయనకి 40 రోజులు అయితే మనకి ఎన్ని రోజులు ఉండాలి? పొట్టు శ్రీరాములకు ఎక్కువైపోతామా? పొట్టు శ్రీరాములు ఎన్ని రోజులు ఉన్నాడట? 52 రోజులు ఉన్నాడు ఆయన. తర్వాత భోజనం చేశాడు, చనిపోయాడు ఆయన. 52 రోజులు ఎలా ఉన్నాడో మనకు ఒక తెలుగు నాంటిల్లో పాట ఉండేది. ఉదయం కాలం ఎలా కడుపు మీద మట్టి వేసుకునేవాడు, మట్టి బంకమట్టి ఉంటుందిగా, మట్టి వేసుకునేవాడు. ఆ తర్వాత 2 స్పూన్లు నిమ్మరసం తీసుకునేవాడు. ఇది ఆయన షెడ్యూల్, అది ఆయన మెనూ, అది అలా తీసుకునేవాడు. అలా తీసుకున్న ఆయన ప్రాణం ఏమైపోయింది? ప్రమాదం అయిపోయింది. నేను చెప్తున్నాను, ఆయన రాష్ట్రం కొరకు ప్రాణాలు ఇచ్చేశాడు. మనం సేవ చేద్దాం అనుకుంటే యేసుక్రీస్తు వారికి 40 రోజులు పడితే ఒకవేళ మనం కూడా, బాగా చెప్తున్నాను, మనం కూడా, మేము కూడా పరీక్షకు నిలబడతామంటే మనకు 40 జరిపో చెప్పండి. ఇంకా ఎక్కువైపోతే ఆ తర్వాత పరిశీలి కూడా దేవుడేరుగా. మనం ఏమైపోతాం చెప్పండి? ఏమన్నా అయిపోతాం, ఇక గాలికి ఎగిరిపోయేలాగా అయిపోతాం ఇక. మరి ఎలా? మరి నేను పరిచర్య చేయలేరు ఆయన 40 రోజులు ఆయనకు అవసరమైతే మరి ఎలా అంటే బైబిల్ అంటుంది ఏమవసరం లేదు, నీ కొరకు ఆయన చేశాడు. ఎవరు? యేసుక్రీస్తు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు ఆయన అడుగు జాడల్లో నడవడం. ఎంత ఈజీ అయిపోయింది చూడు. నీకు బదులు ఆయన చేస్తాడు, నీకు బదులు ఆయన అనుభవించాడు, నీకు బదులు, నీకు బదులే. ఒక మాటలు చెప్పాలంటే పరిచర్య ఎలా చేయాలో నీకు నాకు ఒక పెద్ద డెమో చూపించడానికి, డెమో అని కూడా అనకూడదు, ఆయన ముందుగా మన కొరకు నిలబడిపోయి మనకు చూపించడానికి, మనం ఎలా నిలబడాలో చూపించడానికి ఆయన చూపించేశాడు. ఇలా ఉండండి అని చెప్పేశాడు ఆయన. అంతే, ఆయనకి 40 రోజులు మనకు జీవితకాలం. ఈ జీవిత కాలంలో మనం ఎలా ఉండాలో, ఆయన ఎలా ఉన్నాడో అపవాది దగ్గర, జీవితాంతం మనం కూడా పరిచర్యలు ఎలా ఉండాలట? అలాగే ఉండాలట. గమ్మత్తు ఏంటంటే పరిచర్యకి పూర్తిగా సిద్ధమైపోయి వెళ్ళిపోయాడు. మనం సిద్ధమైపోయి పూర్తిగా రెడీ అయిపోయిన తర్వాత వెళ్దామంటే చెప్పండి, మనం హ్యూమన్ బీయింగ్స్, మన వల్ల అవుతాం. ఖచ్చితంగా మనం బలహీనులు, మన వల్ల అవ్వదు. మనం ఎప్పుడు శుద్ధినిగా అవుతామంటే సావు పలకరించే టయానికి దేవుడు మనల్ని సిద్ధపరిచి ఉంచుతాడు. మరి పరిచర్య, ఈ పరిచర్యలో నువ్వు చేసేది, నువ్వు ఎన్నో నేర్చుకుంటూనే పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను మరలా చెప్తున్నాను, పరీక్ష తర్వాత రిజల్ట్ గట్టిగా ఉండాలి అంటే
నీకు ముందు గట్టి పరీక్ష ఉండాలి. డొల్లు పరీక్ష ఉందనుకోండి, నీకు డొల్లు రిజల్టే ఉంటుంది. గట్టి గట్టి పరీక్షలు నీకు ఉన్నాయనుకోండి, నీ రిజల్ట్ గట్టిగానే మనకు కనబడుతుంది. చూద్దాం. మీరు అనుకోవచ్చు, ఇంకా మొదటి రెండు వచనాల్లో ఉన్నాం, ఇంకా ఎన్ని వచనాలు ఉన్నాయి, ఇవన్నీ అవుతాయి లేదో, అపవాదగడు ఈరోజు మా దగ్గరకు వచ్చే హలో అన్నాడు అనుకోకండి, వెళ్ళిపోదాం త్వరగానే. చూద్దాం, త్వర త్వరగా లేపుకుంటూ వెళ్దాం. ఆ సోదకుడు ఆయన వద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్లగునట్లు ఆజ్ఞాపించమనెను, అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనెను. అంతటి అపవాది దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకి ఆజ్ఞాపించి. చదివిన వచనాల్లో ఎన్నిసార్లు యేసుక్రీస్తు వారిని పరీక్షించాడు? ఎన్నిసార్లు? మరల నేను అడుగుతున్నా, కొంచెం రెడీగా ఉంటాయి. ఇప్పుడు చదివిన, ఇప్పుడు 4వ వచనం దగ్గర నుంచి 11వ వచనం వరకు ఎన్నిసార్లు యేసుక్రీస్తు వారిని అపవాది పరీక్షించాడు? ఎన్నిసార్లు? ఇప్పుడు ఒకటంటే ఒకటంటే ఎందుకు వచ్చిన వారు అని తెలివిగా మౌనంగా ఉందాం అనుకుంటున్నారు కదా, మౌనంగా ఉన్నా అంట. అందుకే ఏదో చెప్పండి, ఎందుకు వచ్చిన గొడవ చెప్పండి ఏదో ఒకటి. ఎన్నిసార్లు? 3 సార్లు. ఈ 3 సార్లు యేసుక్రీస్తు వారిని పరీక్షించాడట. ఇది ఎవరు రాస్తున్నారు? మక్కికి మక్కి మత్తయ్య గారు రాస్తున్నారు. మత్తయ్య గారు రాస్తున్నప్పుడు ఒక విషయాన్ని పర్టికులర్గా కోట్ చేస్తున్నాడు చూడండి. ఆయన మర్చిపోకుండా ప్రభువు పలికిన మాటలు, విషయ పరిజ్ఞానాన్ని, కావలసిన పదజాలాలు వాడాడు. ఎవరు? మత్తయ్య గారు. ఆయన ఏమంటున్నాడంటే, ఆ సోదకుడు ఆయన వద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్లగునట్లు ఆజ్ఞాపించు. మూల భాష ఉందండి, కొత్త నిబంధనకు మూల భాష ఏంటి? గ్రీకు. గ్రీకులో మూలార్థాలు ఏంటంటే, దేవుని కుమారుడు అయితే కాదు, బాగా వింటాం, దేవుని కుమారుడు అయితే కాదు, నువ్వు దేవుని కుమారుడు కాబట్టి. మీకు ఆ మాట అర్థమైతే బలం అవుతుంది. దేవుని కుమారుడు అయితే, దేవుని కుమారుడు అయితే ఏంటి, ఆయన దేవుని కుమారుడనే ఆ ముందధ్యాయంలోనే సాక్ష్యం వచ్చింది. నీకు అర్థమవుతుందా? ఈడు ఈ పరీక్ష పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్పినా, ఆల్రెడీ పరలోకు నుంచి పరలోకపు తండ్రి ఏమన్నాడంటే, ఈయన నా ప్రియకుమారుడని అనేసాడంటే, ఇప్పుడు ఏదో ఈడు మాట అన్నాడని నేను దేవుని కుమారుని అవునా కాదా అని పరీక్షించుకోవాల్సిన అవసరం ఈయనకి లేదు. అది పరీక్ష కాదు. మరి ఏది పరీక్ష అంటే, గ్రీకులో కరెక్ట్గా ఉందో ఏమని అంటాడంటే, నువ్వు దేవుని కుమారుడు కాబట్టి. నువ్వు దేవుని కుమారుడు కాబట్టి అంటే, నువ్వు దేవుని కుమారుడు కాబట్టి నువ్వు అద్భుతం చేయి. మత్తయ్య గారు ఏమన్నారంటే, అరణ్యం అన్నాడు. ఏంటట అరణ్యం? ఇప్పుడు మనం 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 ఒక మాట ఆలోచిద్దాం. దేవుని కుమారుడు అరణ్యము, దేవుని కుమారుడు అరణ్యము. ఇప్పుడు నేను అడుగుతున్నాను, చరిత్రలో అరణ్యములో నడిచింది ఎవరు? ఎవరు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలు అన్న పదానికి అర్థం ఏంటి? దేవుని కుమారుడు. మీకు అర్థమవుతుందో లేదో, అరణ్యములో పరీక్షల గుండా నడిచింది ఎవరు? దేవుని కుమారుడు. ఇశ్రాయేలు అని పేరెట్టారు ఎవరికి? యాకోబు గారికి. ఇశ్రాయేలు అనే పేరుకి అర్థాల్లో ఒక ముఖ్యమైన అర్థం ఏంటి? దేవుని కుమారుడు. ఇప్పుడు అడుగుతున్నాను, మత్తయ్య గారు మక్కికి మక్కి రాస్తున్న ఈ సందర్భాలు ఎందుకు అరణ్య సందర్భాన్ని కోడ్ చేస్తున్నాడంటే, ఈ అరణ్యానికి, ఇస్రాయేల్ నడిసిన అరణ్యానికి రెండిటికి దగ్గర సంబంధం ఉందట. అప్పుడు మీరు అనుకోవచ్చు, అయితే మాకు తెలిసిపోయింది అంటే ఈ రెండు అరణ్యాలు ఒకటేని. అది కాదు, అది కాదు. రెండు అరణ్యం, ఆయన వాళ్ళు నడిచిన అరణ్యంలో ఈయన నడిచిన, అది కాదు. అరణ్యం అరణ్యం కాదు, అది కాదు. వారు అరణ్యంలో నడిచాడు, వీరు అరణ్యంలో నడుస్తున్నారు. ఇద్దరిలో చూడాల్సింది ఒకటి ఉందని మత్తయ్య గారు రాస్తున్నారు. అది పరీక్ష.
ఏమని రాస్తున్నాడంటే ఆయన ఏమని రాస్తున్నాడు చూద్దాం. వాళ్ళు ఎలా జీవించారు, ఎలా జీవించారు, పరీక్షలు గుండా జీవించారు. ఎవరు? ఇశ్రాయేలు. 40 రోజులు ఎందుకు అరణ్యంలో వారిని నడిపించాడంటే 40 రోజులు వారికి పరీక్ష. ఎందుకు పరీక్ష అంటే ఆ కానాను పాలదేలు ప్రవచించు పాలస్తీనలో వాళ్ళు ఉండాలి అంటే ఈ అరణ్యంలో 40 రోజులు వారు పాస్ అవ్వాలి. పాస్ అవ్వాలి, వాళ్ళు గెలవాలి. వారు ఆ గెలుపుల్లో మొట్టమొదటి అంటే చెప్పిన కానాను భూభాగానికి వెళ్ళే సమయానికి కొన్ని జాతులు ఉన్నాయంటే ఎక్కడ కానాను భూభాగంలో ఎలాంటి రకాల మనుషులు ఉన్నారంటే మీకు చరిత్రలో ఒకసారి చెప్పాం, ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. వాళ్ళకి పంటలు బాగా పండాలనుకోండి, ఎవరికి కానాను భూభాగంలో ఉన్న జాతులకి, ఫిలిస్తీన్లు కానీ, అమోనియలు కానీ, మోయాబీలు కానీ, పెర్జీలు కానీ, ఇలా రకరకాలు ఉన్నారుగా, వీళ్ళందరికీ పంటలు బాగా పండాలంటే వాళ్ళకి ఒక మూఢాచారం ఉందట. ఆ మూఢాచారం ఏంటంటే పంటలు బాగా పండాలని దేవతల పేరు మీద వ్యభిచారం చేస్తారు. అర్థమైందా మీకు? మీకు ఇప్పుడు అక్కడక్కడ కనబడితే చూడండి, కల్చర్లు తైతెక్కలాడడం, డ్యాన్స్లు వేయడం, ఏవో మేళతాళాలు వేయడం, అసహ్యకరమైన భంగిమలతో చెప్పండి దేహాలు కనబడేలా దేవతల ముందు నాట్యాలు చేయడం, ఇవన్నీ ఎలా వచ్చినాయి కల్చర్ అంటే కారణం ఒకే ఒక్కటే, పంటలు బాగా పండాలి అంటేనట చెప్పండి వ్యభిచార మేళతాళాలు జరగాలని నమ్మకం కానాను భూభాగం. అట్టి వారి మధ్యకి వెళ్తున్నారు ఎవరు? ఇశ్రాయేలు. ఇప్పుడు అలాంటి జనాంగం దగ్గరకు నువ్వు వెళ్తున్నావంటే నీ స్టాండింగ్ ఎంత గట్టిగా ఉండాలి. ఎక్కానండి ఎర్రబోస ఎక్కువ వచ్చేయండి కుదరుద్దా? ఇక ఎర్రబోసలో ఉంటుంది వ్యవహారం అంతా. ఇప్పుడు మనం వెళ్ళామంటే గుర్తుపెట్టుకోండి, అలాంటి వారి మధ్యకు నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? నువ్వు మరీ స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు మరలా అడుగుతున్నా, వాళ్ళ పట్టణాలు సుఖశాంతుల్లో ఉండాలి అంటే, వారి గ్రామాలు వర్ధిల్లాలి అంటే చరిత్రలో వారు చేసేది ఏంటో ఒకసారి మనం ఆలోచించాం. ఏం చేసేవారట? పసిపిల్లల్ని ఏం చేసేవారట? ఆ మలోకు దేవత కానీ ఆ మోయబీల్ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేవతలకు వాళ్ళు ఏం చేసేవారంటే పిల్లల్ని చెప్పండి అగ్ని ఆహుతి చేసేసేవారు. అంటే పట్టణాలు సుఖశాంతులతో ఉండాలన్నా, గ్రామాలు సుఖశాంతులతో ఉండాలన్నా, పంట పొలాలు బాగా పండాలన్నా వీళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయంటే చెప్పండి దేవుని ఉగ్రత గురి చేసేలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ మధ్యకి వీళ్ళు వెళ్ళారనుకోండి, వీళ్ళ వాళ్ళ ఉంటే దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని వీళ్ళని కలిపి చెప్పండి బరీల గ్రౌండ్లో రెడీ చేస్తాడు. అందుకే దేవుడు అంటున్నాడు మీకు మీకు ఎలా ఉండాలో మీకు తెలియాలి. మీరు అక్కడికి వెళ్ళే ముందు వాళ్ళ మధ్య మీరు ఎలా జీవించాలో మీకు తెలియాలంటే మీకు అరణ్యంలో కొన్ని పరీక్షలు మీకు అవసరం. ఇప్పుడు నేను అంటున్నాను ఒక మాట, ఇది ఎందుకు చెప్పానో కొంచెం జ్ఞాపకం పెట్టుకోండి. పంటలు పండాలి అంటే, అంటే తిండి దొరకాలి అంటే, తిండి దొరకాలి అంటే బాగా విందామండి, అధ్యయనం చాలా గమ్మత్తుగా ఉంటుంది. తిండి దొరకాలి అంటే ఏం చేశారట? వ్యభిచారం పనులు చేశారట, సాతాను పనులు చేశారట. కానీ దేవుడు అన్నాడు రే తిండి వ్యభిచారం పనులు చేస్తాను, మన నాటు భాషలో చెప్పాలంటే పోరంబోగు పనులు చేస్తాను, తిండి దొరకదురా. తిండి ఎలా దొరుకుతుంది తెలుసా? నా వలన మీరు జీవిస్తారు అన్నాడు. కరెక్ట్ సరిపోదు చూడండి మనకి. మీకు తిండి భోజనం లేదా రొట్టె లేదా మీకు కావలసిన ఆహారం ఎలా దొరుకుద్ది అంటే మీరు చేసే పనిలో మీ ప్రయత్నాల వలన దొరకదు. మీకు తిండి ఎలా దొరుకుతుందో బాగా గుర్తుండాలి అంటే చుట్టూ అరణ్యం, ఈ భయంకరమైన ఎడారి తన్నుల మధ్య పచ్చని మొక్క కూడా కనబడదు, నీటి తుబ్బర కూడా కనబడదు. వాళ్ళకి ఆకలి అంటే ఆహారం ఎలా వచ్చిందట? ఆకాశం నుంచి వచ్చిందట. ఇప్పుడు బాగా వినండి, కానానీయులకు ఆహారం దొరకాలని చెప్పండి పనికి మాలి నేసాలు వేస్తున్నారు. మీకు ఆహారం దొరకాలి అంటే మీరు చూడాల్సింది చెప్పండి ఆకాశం అందున్న దేవుని వైపుకి చూడ. ఇది గుర్తుపెట్టుకుంటే కానాను భూభాగానికి మీరు వెళ్ళిన తర్వాత మీ పంట పొలాలు బాగా పండాలని, తిండి బాగా దొరకాలని ఆ దౌర్భాగ్యకరమైన పనులు చేస్తే దొరకదు, ఇంకా మట్టుకొట్టిపోతారు. మీకు తిండి దొరకాలి అంటే నా వైపు చూడండి. ఇదిగో దానికి గుర్తుగా, దానికి పరీక్షగా, లేదా దానికి రుజువుగా ఈ అరణ్యంలో మీకు ఆహారం నేను ఎలా ఇస్తున్నాను చూడండి. మీకు ఆహారం ఇచ్చేవాడిని నేనే తప్ప నీ దరిద్రపు సంభోగ కార్యక్రమాలు
కావని తెలియచేయడానికి ఆ రోజు ఒక కోణంలో ఒక కోణం ఏంటంటే ఆకాశం నుంచి ఆహారం వారికి కురిపించాడు. అండి అందరూ చేసే ప్రయత్నాలు ఏంటి చెప్పండి? అందరు చేసే ప్రయత్నాలు ఏంటండి? ఫుడ్ కోసమే కదండి గత్తరేసాలన్నీ వేసేది, ఈ మధ్యప్రదేశ్ కోసమేగా. అందరు చేసే పనికి మాలిన పనులన్నీ దేని కొరకు చెప్పండి? ఉద్యోగాలు చేసేవారు, కూలి పనులు చేసుకున్నవారు, చివరికి ఆలన పాలన చూసుకొని శ్రద్ధగా ఉండాల్సిన వారు కూడా డబ్బు కోసమే కదండి గడ్డి తినేవన్నీ. ఆ డబ్బు దేనికి చెప్పండి? డబ్బు తినడానిక, ఆ డబ్బు చేత తిండి తినడానికి. తిండి కోసం మనిషి చేసే గత్తరేసాలన్నీ కావట దేవుడు చెప్తున్నాడు అరణ్యంలో, ఇదిగో మిమ్మల్ని పోషించేది మీ ప్రయత్నాలు కాదు, మిమ్మల్ని పోషించేది మీ యజ్ఞయాగాలు కాదు, మిమ్మల్ని పోషించేది మీ స్వనిర్ణయాల సంభోగాలు కాదు, మిమ్మల్ని పోషించేది సర్వోన్నతుడైన నేను. ఇది గుర్తుపెట్టుకుంటాను. ఈ టెంప్టేషన్ తెచ్చినట్టు ఎవరి దగ్గరికి? యేసుక్రీస్తు. బాగా వినాలండి, అరణ్యంలో తిండి కోసం రాలిపోయారు ఎవరు? ఇశ్రాయేలు దేవుని కుమారుడు. ఈ కడపటి ఇశ్రాయేలు, ఈ అంతిమ ఇశ్రాయేలు, ఇదే ఇశ్రాయేలు మరల అరణ్యంలో నిలబడితే యేసుక్రీస్తు ఈ కుమారుడు, ఈయన నిలబడితే ఈయనకి అట్టి పరీక్ష వచ్చిందట. ఏ పరీక్ష? అన్నం తిండి కోసం దయ్యంగడు చేసే ఆగడాలు ఎలా ఉంటాయంటే, నీకు ఏది అవసరమో ఆ అవసరత నుంచి ఆడు వస్తాడట. ఇంకెంతకన్నా అద్భుతం ఆశ్చర్యమో మీకు అర్థం కావాలంటే, నీకు ఏదైతే అవసరమో ఆ అవసరాల గుండానే వస్తాడు నీ దగ్గరికి. వాడు రాత్రిపూట తలుపు కొట్టి మల్లెపూలు ఎట్టుకొని ఇలా రాడాడు, అది లేదు, అది సినిమా ఫ్లేవర్, అది అలా రాడు. వచ్చి పిల్లిలా కరిసేడండి, పిల్లలాగా కరిసేడండి అలా ఉండదు. మీరు ఆ కహానీలు నమ్మకండి. ఆ రాత్రి ఆ సెంటర్లో కనబడుతుంది అలా ఎగిరిపోయిందండి అంటే ఎవడెళ్ళిపోయాడు అక్కడికి ఏ సొందులో దూరడానికి? అది కాదు, అవన్నీ కాదు, అది సాతాను కాదు. అది సాతాను గడు ఎలా వస్తాడంటే నీ అవసరాల్లోంచి వస్తాడు. వచ్చి అంటాడు ఆకలేస్తుందిగా, ఎంత బాగా చెబుతాడు అనుకుంటున్నాడు ఫిలాసఫీ, ఆకలేస్తుందా? ఆకలి కొరకు దొంగతనం చేసిన తప్ప ఎంత బాగుంది చూడు నీతి. ఆడు ఎలా చెప్తున్నాడు చూడు నీతి. ఆకలేసినప్పుడు ఆకలి ఆడిని పట్టుకున్నాడు, దొంగతనం చేసినాడు పట్టుకున్నారు, ఎందుకు రా దొంగతనం చేసావంటే ఆకలే చేశానండి అనగానే ఈ ఫిలాసఫీ ఎలా ఉందండి? ఆకలేస్తే దొంగతనం చేయడం తప్పు కాదన్నట్టు లేదు, అలా వస్తాడు. ఏం చేస్తామండి? గవర్నమెంట్ ఇచ్చే జీతం సరిపోవట్లేదు, పిల్ల జల్ల అసలు ముగ్గురు ఆడపిల్లలు ఏం చేయలేము, అర్థమవట్లేదు, అప్పులు పెరిగిపోయి బాధ్యతలు పెరిగిపోయి, అందుకే తప్పట్లేదు గవర్నమెంట్ జీతమే కాదు చెప్పండి లంచం కూడా తీసుకోవడం తప్పు కాదనిపించింది, రెండు కన్నీటి బొట్లు అలా అలా కారిచేస్తే అప్పుడు ఆడి ఫిలాసఫీ ఎలా ఉండదంటారు? అంతేనంటావా అనుకుంటాం. ఆడి నీ అవసరాల్లో నుండి వస్తాడు, గుర్తుపెట్టుకో. నీ అవసరాల్లో నుండే నీకేదైతే అవసరమో దయ్యంగాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి. సాతాను అపనిందల మోపువాడు, దుష్ప్రేరణకు గురి చేసేవాడు, దోషకుడు, నిందల పాలు చేసేవాడు వచ్చి అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే ఈ టైంకి నీకు భోజనం అవసరం కనుక నీ భోజనం నువ్వే సంపాదించుకో, తప్పేంటి అన్నట్టు. బైబిల్ బాగా అర్థమైతే నేను చెప్తున్నా, మనల్ని మనం పోషించుకోవాలనుకోవడం కూడా చెప్పండి, దేవుణ్ణి కాదని. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి కాదని నన్ను నేను పోషించుకునే విశ్వ ప్రయత్నాలు కూడా నువ్వు ఓడిపోవడానికి గుర్తులన్న సంగతి మర్చిపోకు. యేసుక్రీస్తు వారు 40 రోజులు పరీక్షల్లో నీకు నాకు ఏమి నేర్పిస్తున్నాడంటే, నువ్వు పోషించుకోవడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నం తప్పు కాదు, నిన్ను పోషించుకోవడానికి నువ్వే ప్రయత్నం చేయాలి, కానీ ఆ ప్రయత్నిస్తున్న విధానం ఏంటో చాలా జాగ్రత్తగా ఉండాలట. వాడు వచ్చి చెప్తున్న ఒక విధానం నేర్పిస్తున్నాడు, నీకు ఎలా వస్తుందయ్యా భోజనం, నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమారుడివి. అపవాది ఆ రోజు ఆదాము అవ్వలకి ఏం చెప్పింది? మీరేం చిన్నోళ్ళు కాదు, మీరు దేవతల వంటి వారు. వాడు అలాగే చెప్తాడు, వాడు మిమ్మల్ని మీరే నమ్ముకోండి, మీ కష్టాన్ని మీరే నమ్ముకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, మానవతావాదం అన్నారు దీన్ని, ఫిలాసఫీ, మానవత ఫిలాసఫీ అన్నారు దీన్ని. నిన్ను నువ్వే నమ్ముకో, నీ మీద నువ్వే ఆధారపడు, ఎవడో ఎక్కడో ఆకాశం నుండి వస్తాడని, నీకేదో చేస్తాడని, నీ కొరకు ఎదురు చూడకు. ఇదంతా ఏటనుకుంటున్నారు? దేవునికి దూరంగా జరిపి నిన్ను నిన్నే నమ్ముకునేలా దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం లేదు, మనసులో అలా అనుకో అని ఈ భయంకరమైన ఫిలాసఫీ
నిన్ను దేవునికి దూరం చేసేది. లేదా నినబట్టలేదండి, సంఘాల్లో చాలామంది చెప్తుంటాను, నేను వింటుంటాను, చాలామంది బోధకులు కూడా నిన్ను నువ్వే నమ్ముకో, నిన్ను నువ్వే పోషించుకో, మంచిదే, కానీ నిన్ను నువ్వు నమ్ముకునే ముందు నిన్ను నిలబెట్టి నేను బతికిస్తున్న వాడిని నమ్మడం మర్చిపోకు. నిన్ను నువ్వే పోషించుకో, నువ్వు పోషించుకున్న మతుకులు మరలా నీ గర్భంలోకి వెళ్ళి నీకు అరుగుదల జరగాలన్నా గుప్పడి మెతుకులు ఆయన సెలవు లేని తినేవాడు ఎవడు లేడని గుర్తుపెట్టుకో. బైబిల్ చెబుతున్నదేంటి? దుష్టుడు చెబుతున్నదేంటి? కానీ మనకి ఏ మాట రుచుకుంటా చెప్పండి, ఆడు చెప్పేది రుచుకుంటుంది. నిజమేనండి, మన భోజనం కొరకు మనం ఏదో ఒకటి చేయకపోతే ఎలా అండి? 10 రూపాయలు వచ్చే దగ్గర 20 రూపాయలు సంపాదించాలి, 20 రూపాయలు వచ్చే దగ్గర 60 రూపాయలు సంపాదించాలి. ఏదైతే ఏముందండి, ఎవరికి అన్యాయం చేయట్లేదు కదా, మరి అన్యాయం చేయట్లేదు అని అన్యాయం చేస్తున్నా, అన్యాయానికి న్యాయం అని చెప్పడం ఎంత, మీకు అర్థమవుతుందా లేదా? అది అన్యాయం అది. ఇవన్నీ మరలా చెప్తున్నా, నీ ఆటో దూడ దగ్గర కానీ, నీ ఉద్యోగం చేసే దగ్గర కానీ, నీ కూలి పని దగ్గర కానీ, నీ కష్టార్జితంలో లాభాన్ని ఏ విధంగా ఆలోచిస్తున్నావు గుర్తెట్టుకో. అక్కడ వస్తాడు, 20 రూపాయలు పనిచేసి 60 రూపాయలు ఇమ్మని యజమాని అడుగుతున్నావా? 10 రూపాయలు సాధ్యం దగ్గర 30 రూపాయలు సాధ్య చేస్తున్నావు ఆటో దోలుతో? ఉద్యోగం దగ్గర నీకున్న గవర్నమెంట్ ఇచ్చే జీతం జరిపోకుండా బళ్ళ కింద నుంచి చేయడుతున్నావా? ఇవన్నీ నీకు ఎవడు చెప్తున్నాడు? వాడు చెప్తాడు లోన్ ఉండి, ఇగో నీకు అవసరాలు ఉన్నాయి 30 రూపాయలు తీసుకో తప్పేం కాదు, ఇదిగో నీకు అవసరాలు ఉన్నాయి లంచం తీసుకో తప్పేం కాదు, ఇదిగో నీకు అవసరాలు ఉన్నాయి. నీ అవసరాన్ని చూపిస్తూ వాడిని టెంప్ట్ చేస్తాడు వాడు. ప్రభు నీకు నాకు నేర్పిస్తున్నాడు జాగ్రత్త. వాడు ఎలా వస్తాడంటే నీ తిండి కోసం, సంపదతన కోసం ఎంపర్లాడే టైంలో వాడిని దగ్గరికి వస్తాడు ఆయన. చూడండి, చాలామంది ఎన్ని ఎన్నండి, ఎందుకమ్మా వ్యభిచారం చేస్తామని అడిగితే అన్నదట, మరి ఏం చేస్తామండి, ఏం చేస్తావు, ఏం చేస్తామండి, మరి బతకడం ఎలా అండి, ఎలా పోతాం, అడుక్కు తిను, అవసరమైతే అడుక్కు తిను, వ్యభిచారం చేయ, అడుక్కు తిను, వ్యభిచారం చేయడం కాదు అదే బతకడం. నేను మరలా చెప్తున్నాను, దేవుని నీతి నియమాల కోసం అవసరమైతే పస్తులు ఉండను తప్ప అపవాదం చెప్పే మాటలు వినే చెప్పండి, సుఖాలు ఎదుక్కోడు. మరలా చెప్తున్నా, అరణ్యంలో ఇశ్రాయేలు రాలిపోయినట్టు రాలిపోతారు, ఖచ్చితంగా రాలిపోతారు. తప్పుడు విధానాలు వాడు చాలా చక్కగా చెప్పుకొస్తాడు మనకి. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఇదిగో మనుష్యుడు రొట్టె వలన బతుకుడు, మనుషుడు రొట్టె వలన బతుకుడు. నువ్వు ఏం చెప్తున్నావంటే నా ఆహారం నన్నే సంపాదించుకోమంటున్నా, నేను చెప్తున్నా నేను తిండి తింటే బతకను, నేను బతకాలో వద్దో, నా నెత్తి మీద ఇంటికలు ఉండాలో వద్దో, ఒకటి రాలాలో నిలబడాలో వద్దో నిర్ణయించేవాడు పైన. నేను తిండి కోసం పోకులాను, నా దేవుని స్వరం ఏంటో ఎదురు చూస్తాను. అలా చూడాలని యేసు ప్రభు చెప్తున్నాడు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు, మనుషు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదని. ఏటట, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును, ప్రతి మాట వలన. మరలా చెప్తున్నా, ఒకడు ఉన్నాడట, వాడు ఏం చేశాడు, బాగా సంపాదించుకొని వాడి గొడాంస్ ఉన్నాయి, గాదులు బైబిల్ ఉందిగా, రికార్డు చేశారు లోకా గారు, బాగా సంపాదించిన పంట బాగా పండిపోయిందట, బ్యాంకులన్నీ ఫుల్ అయిపోయాట, గొడాంస్ ఈక్వల్ టు బ్యాంకులు, ఎక్కడ దాకా తెలియట్లేదట, కొత్త బ్యాంకులు ఆడే కట్టేసాడట, కట్టేసేప్పుడు అందులో దాసేయాలనుకున్నాడు, బాగా దాసేసేప్పుడు అనుకున్నాడట, పొట్ట నీకు ప్రాబ్లం లేదు అన్నాడట. ప్రతి మాట వాడికి వాడి చెప్పుకునే, ప్రాణమా తినుము, తినుము త్రాగుము సుఖించము, ఎందుకు ఎవరి నీకు ఈ ధైర్యం ఏంట్రా అని ఆడి చెవి దగ్గరికి వెళ్ళాను అనుకోండి, ఇలా రా ఆ ప్రాపర్టీ అంతా ఎవరిదో అనుకుంటున్నావు, మై హోన్ అంటాడట, నాదే, ఆ పక్క కూడా ఉన్నది, ఈ పక్క కూడా, అప్పుడప్పుడు కొంతమంది చెప్తారు చూసారా, ఆ సైట్ మాదే, ఆ సైట్ మాదే, అది మాదే, ఇంకా మా ఆవిడ మెల్ల ఉంది చూసావా, ఏటది మైలో పోతుంది ఆవిడ, ఏటది అది మాదే, పక్కన పిల్లలు సేవ దిద్దులెట్టుకుంది, అవి గొర్రెలు కూడా అనుకుంటున్నామో, అవి మావే, ఇవన్నీ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు, నీ ధైర్యం ఏంటంటే మీ ఆవిడ నెక్లెసా, నీ ధైర్యం ఏంటంటే నీ గాదులా, నీ ధైర్యం ఏంటంటే నీ నీ సైట్లా, ఇలాగ అనుకుని ధైర్యం చెప్పుకున్నాడట. విషయం ఏంటి చెప్పనా, బాగా బతికేద్దాం అనుకున్నాడు దాసుకుని, ఆ రోజు రాత్రి దేవుడు వాడు ప్రాణమని అడిగాడట. నేను మరలా అడుగుతున్నాను బైబిల్ పట్టుకుని, నిన్ను బతికించేది నీ తిండి కాదు, నిన్ను బతికించేది నీ డబ్బు కాదు, నిన్ను బతికించేది ఏది కాదు, నిన్ను బతికించేది ఒకే ఒక్కటి, దేవుని మాట, స్వరం.
దేవుని మాట వల్లనే మనసు బతకగలడు తప్ప నీ బడ్జెట్ లెక్కలో, నీ తిండి లెక్కలో, నీ అకౌంటబిలిటీ ఏదైతే నువ్వు వేసుకుంటున్నా నీకు నువ్వే, ఇది నిన్ను రక్షించదట. పరిచర్య చేస్తున్న వారికి, బాప్టిజం తీసుకున్న వారికి, క్రైస్తవులుగా ఉండాలనుకుంటున్న వారికి ప్రభు నీకు నాకు 40 రోజుల పరీక్షల్లో ఏమి నేర్పిస్తున్నాడంటే, ఈ పరీక్షలు మీకు కూడా వస్తే మీరు నాలా ఉండాలని ఆయన నేర్పిన లొంగకండి దేనికని చెప్తున్నాడంట. తిండి కోసం లొంగకండి, తిండి కోసం లొంగకండి. తిండి ఇచ్చేవాడు ఆయనే, పోషించేవాడు ఆయనే. యేసుక్రీస్తు వారిని అడిగితే ఇలా అంటాడు ఆయన, అపవాది మాటలు విని సుఖపడే కన్నా పస్తులుండి దేవుని స్వరం వినడం ఎంతో మిన్న అంటాడు ఆయన. అలా ఉందామా? అలా ఉండే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు వారికి, యేసుక్రీస్తు వారికి అదే వచ్చింది ఆ రోజు పరీక్ష. ఈరోజు జీవితాంతం నీకు నాకు అడుగడుగిన పరీక్ష, అడుగడుగిన పరీక్ష ఏదైనా మనకి ఉదయం లేచి డొక్కల చేతితో పట్టుకుని పోతున్నాం. ఎక్కడికి పోతున్నాం? మనం సంపాదించుకోవడానికి పోతున్నాం, ఏదో పని చేయడానికి పోతున్నాం. కష్టపడండి, పని చేయండి, కానీ విధానాలు మాత్రం గాడికి పెట్టకండి, తప్పిపోకండి. దేవుడు చూస్తాడు నీ కష్టాలు. చెప్తాం, నేను ఎన్నోసార్లు అన్న మాట నేను మళ్ళీ చెప్తున్నాను, 30-40 వేల రూపాయలు సంపాదించిన వాడికి దొరకని తృప్తి నువ్వు దేవుని విధానంలో ఉండి 300 సంపాదిస్తే అందులో దేవుడు నీకు తృప్తినిస్తాడు. అది చాలా మనకి. 30-40 ఏళ్ళు సంపాదించి నాకు మనశ్శాంతి దొరకలేనప్పుడు దేవుని విధానానికి, ఆయన మాటకి నేను లోబడి చాలు ప్రభు నా కూలి పనుతుంటే నీకు సరిపోతా, ఆయన తృప్తినిస్తాడు నీకు. దేవుని విధానాలు సంపాదన దగ్గర, తిండి దగ్గర మిస్ అయిపోయారో ఇస్రాయేల్ అలా మిస్ అయిపోయే రాలిపోయారు. వాళ్ళు ఏమన్నారండి? వాళ్ళు ఏమన్నారు? దేవుడు గుర్తురలేదట వాళ్ళకి. ఎల్లు ఉల్లిపాయలు గుర్తొచ్చేయట. దేవుడు గుర్తురాలేదట. ఉల్లిపాయలు గుర్తొచ్చేయట. కీరదోసకలు గుర్తొచ్చేయట. ఎంతసేపు ఏం తినేద్దామని కూడా తప్ప, అరే ఇంత ఆహారం అరణ్యంలో మనకి జొమాటోడు కూడా రాలేడు ఇక్కడికి, ఎలా ఇస్తున్నారు ఎవరు ఇస్తున్నారని అసలు ఆలోచించాడా? ఆలోచించలేదట. యేసుక్రీస్తు వారు అన్నాడు, ఆయన అడిగితే ఒక మాట అంటాడు, దేవుని కుమారుణ్ణి కాబట్టి ఏంటి, నేను దేవుని కుమారుణ్ణి కానీ విషయం ఏంటి చెప్తున్నా, నన్ను నేను పోషించుకోవడానికి నా కొరకు నేను ఒక అద్భుతం కూడా ఆయన సెలవు లేకుండా చేసుకోలేదండి. ఆయన పరిచర్యలో 33.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన కొరకు ఆయన ఒక అద్భుతం కూడా చేసుకోలేదు. ఇతరులు వాక్యం వినడానికి పచ్చిక బయలు మీద కూర్చుంటే వాళ్ళకు అన్నం పెట్టడానికి రొట్టెలు చేశాడు తప్ప తన కొరకు ఒక రొట్టె కూడా ఆయన, అదండి దేవుని కుమారుల్లో బతకడం అంటే, అది దేవుని కుమారుల్లా జీవించడం అంటే, అది ఇతరుల కొరకు మనం ఉపయోగపడాలి తప్ప మన కొరకు మనమే ఆలోచించుకుని మనకు మనమే ఉపయోగపడితే చెప్పండి మన దేవుని కుమారులు అవు మనం. నెక్స్ట్ వెళ్ళిపోదాం, త్వరగా చదవండి. అంతట అపవాది పరిశుద్ధ పట్టణమునకు దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు. ఒక మాట చెబుతాం, సాతనగడు ఎంత తెలివి ఉన్నాడంటే, నువ్వు వాక్యాలు చెబితే ఆడేం చెప్తాడు నీకు, ఆడు వాక్యాలు చెబుతాడు వాడు. బ్రదర్ మనం ఇలా లంచం తీసుకోకూడదు అన్ని వాక్యం చెప్పామనుకో, లంచం తీసుకోకు, బహుమానం తీసుకోమని ఉందిగా బైబిల్లో అంటాడు. అడి వాళ్ళ లాజిక్ చూడండి ఎలా ఉందో, అడి చెప్పే ఎలా ఉంటాయి చూడండి. వాడు మన వాక్యాలు చెప్తే వాడు కూడా మనకేం చెప్తాడు? వాక్యాలే చెప్తాడు. వాళ్ళ లాజిక్ చాలా క్లియర్ కట్గా బైబిల్ ఎరిగిన వారు గుర్తెడుతాడు. లాజిక్లు వాడు లాజిక్లే చెప్తాడు, వాడికి బేస్ లేని లాజిక్లే చెప్తాడు వాడు. వాడు ఏమంటున్నాడు చూడండి, యేసుక్రీస్తు వారు ఆ రోజు నువ్వు దేవుని కుమారుడు కాబట్టి అని సాతాను యేసుక్రీస్తు వారిని అడిగితే ఆయన అన్నాడు, నేను దేవుని కుమారుడని నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి, అద్భుతాలు చేసుకుని నేను దేవుని కుమారుడని చెప్పుకోవడానికి రొట్టె చేసుకోమంటున్నావు, తిండి వలన ఎవడు బతకడు, దేవుని వలనే బతుకుతాడని వాక్యం ద్వితీయోపదేశ కాండంలో ఉన్న 8వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. ఎవరు? యేసుక్రీస్తు వారు. బాగా విందాం. మత్తయ్య గారు ఎంతగా ఆయన దగ్గరికి సందర్భాలు కూర్చాడంటే,
ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న మాట యేసుక్రీస్తు వారు పలికిన మాటను రికార్డ్ చేసి కలిపి రాశాడు. అంటే ఈ అరణ్యంలో ఉన్న ఈయన ఆ రోజు వారు అరణ్యంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో ఆ అరణ్యంలో 8వ అధ్యాయంలో ఉన్న మాటలు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఇక ఇంతకన్నా వివరంగా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. ద్వితీయోపదేశకాండ 6, 7, 8 అధ్యాయాలు ఏంటంటే ఇశ్రాయేలు అరణ్యంలో నడుస్తున్నారు. ఆ అరణ్యంలో నడుస్తున్నప్పుడు అరణ్యంలో ఉన్న మాట యేసుక్రీస్తు వారు అరణ్యంలో ఉన్నప్పుడు చెప్తున్నాడు. వారు అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళు గ్రహించలేనిది ఏంటంటే రొట్టెల వలన, తిండి వలన, ఉల్లిపాయల వలన, కీరదోసకాయల వలన బతుకుతాం అనుకున్నారు తప్ప దేవుని వాట మాట వలన బతుకుతామని వాళ్ళు అనుకోలేదు. కానీ అదే అరణ్యంలో నిలబడిన దేవుని వాక్కు చెప్తుంది, దేవుని వాక్కు వలన మనసు బతుకుతాడని ఆయన అరణ్యంలో ఉన్న ద్వితీయోపదేశ కాండపాధ్యాయాన్ని 8:3 తీసుకొచ్చి చెప్తే దయంగుడు వెంటనే అన్నాడు, నువ్వు వాక్యం చెప్తున్నావుగా, అది నేను కూడా నీకు వాక్యం చెప్తాను. ఆ వాక్యం ఏంటంటే కీర్తన 91వ అధ్యాయంలో ఒక మాట ఉంది కదా, దేవుని కుమారుడా అన్నాడు. కీర్తన 91వ అధ్యాయం 12వ వచనంలో ఏమనుంది, నీ కాళ్ళకెప్పుడు పాదాలకి రాయి తగలకుండా ఆయన కాపాడుతానని వాక్యం ఉందిగా అన్నాడు. ఆడెంత తెలివినాడు చూడండి, ఈయన అరణ్యపు వాక్యాన్ని తెచ్చాడని ఈడు వెళ్ళి కీర్తనలో ఉన్న మాట తీసుకొచ్చి దేవాలయం ఎక్కించి వాక్యం కాళ్ళ ముందు పెట్టి ఇది నువ్వు నమ్మితే చెయ్యి అన్నాడు. ఒక మాట చెప్తాను ఎందుకన్నా మంచిది, ఉపవాసం అంటే ఏంటో తెలుసా? ఉపవాసం అంటే ఏంటండి అర్థాలు చెప్పండి. ఉపవాసం అంటే ఉప ప్లస్ వాసము, ఉపవాసము అది కదా. ఉపవాసం అంటే బైబిల్, బైబిల్ థీమ్లో ఉపవాసం అనగానే బైబిల్ ప్రకారం అన్నీ మానుకొని దేవునికి దగ్గరగా ఉండి ఆయన స్వరాన్ని వినడం. మళ్ళీ నేను చెప్తున్నా, అన్నీ మానుకొని అన్నీ మీ బైబిల్లో చూడండి, వాళ్ళు ఉపవాసం ఉన్నారంటే ధర్మశాస్త్రం చదివించుకొని వినేవారంట. ఎవరు? బైబిల్ ఉపవాసం, బైబిల్ ఉపవాసం. అన్నీ అంటే ఒక్క మాట చెప్పాలంటే ఉపవాసం దేనికి ఉండాలంటే దేవునికి దగ్గరగా వచ్చి ఆయన స్వరాన్ని వినడానికే ఉపవాసం ఉండాలి. నేను అడుగుతున్నాను, ఈరోజు దేవుని స్వరాన్ని వినడానికి ఉపవాసం చేసే వాళ్ళు ఉన్నారండి? ఈరోజు మీరు ఎందుకు ఉపవాసం ఉన్నారండి అంటే నేను దేవుని స్వరం వినాలనుకుంటున్నానండి, ఆయన నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఆయన మాట ఏమై ఉందో ఈ 40 రోజుల ఉపవాసం నేను ఉండాలను వినాలనుకుంటున్నాను అని వాళ్ళు ఉన్నారా? ఎందుకు ఉపవాసం ఉంటున్నావని అడిగితే ఒక ఆయన అన్నాడట, మొన్నే ఎగ్జామ్ రాశానండి, దానికి మంచి రిజల్ట్ రావాలని. ఎంత గొప్ప ఉపవాసం, పరీక్ష కోసం ఉపవాసం. నువ్వెందుకు ఉన్నావయ్యో ఉపవాసం అంటే సగం గోళ్ళు అయ్యేయండి, ఇంకా స్లాబ్ అవ్వాలి. సగం గోళ్ళు అయ్యే, సగం ఇంకా స్లాబ్ అవ్వాలని ఉపవాసం ఉన్నావా? బైబిల్ ఉండే ఉపవాసం ఏంటి, నువ్వు ఉండే ఉపవాసం ఏంటి? నువ్వెందుకు ఉపవాసం ఉంటున్నావు? ఈ మధ్యకాలంలో తెగ ఉంటున్నావు, సన్నంగా అయిపోతున్నావు అంటే సన్నంగా అవ్వాలని అంటున్నాడట. ఎలాంటి వాళ్ళు ఉన్నారు తెలుసా? పనిలో పని అంటే పుణ్యం వస్తుంది, పనిలో పని ఇటు సన్నబడ్డం వస్తుంది, ఫిట్నెస్ వస్తుందని, కలిసి వస్తుందని నీ దొంగ బడ్జెట్ లెక్కలు దేవుడి దగ్గర తెస్తా అంత అమాయకుడు అనుకుంటున్నావా? ఇది తగ్గిద్ది ఏ గుండు పూట వచ్చేది, దర్దులు వదిలిపోదండి. ఇప్పుడు ఒకేసారి తగ్గిపోయామనుకోండి బ్లడ్ ప్రెషర్ ఏమవుద్ది, గుద్దెద్ది ఏదో దిక్కుంది, ఏ మెదడు మీదో ఏ గుండెల్లోనో ఏ పక్కలోనో పొడి చేసింది అనుకో, అప్పుడు చెయ్యకోవాలో పక్క వెళ్ళిపోద్ది ఇలాగా, అప్పుడు బాగా సహనం అయిపోతావు. అప్పుడు పిచ్చి అసలు దేవుడి దగ్గర కాదు, ఇల్లు కట్టడానికో, ఉద్యోగం కొరకో, పిల్ల పెళ్లి కోసమో, పెళ్ళిళ్ళు కోసమో, లేదా ఏదో కట్టడాల కోసమో, ఏదో కోసం నువ్వు ఉపవాసం ఉండాలని బైబిల్లో ఎక్కడుంది అది వాక్యానుసారం కాదు. ఉపవాసం ఎందుకు ఉండాలి అంటే నేను అన్నీ మానుకొని ఇంక్లూడింగ్ భోజనం కూడా మానుకొని ఆ టైం కూడా నేను దేవుని దగ్గరికి తెచ్చి ఆయన దగ్గరుండి ఆయన స్వరాన్ని వినడానికి నేను సమయాన్ని పూర్తిగా ఇవ్వాలట. ప్రతి వారం ఇస్తున్నారు మీరు, నిజానికి మీకు టైం 8 గంటలకి అయిపోవాలి, 1 గంటకి అయిపోవాలి మీకు ప్రతి వారం గంట ఉపవాసం. మీకు 8 గంటలు అవుతుంది, 2 గంటలు, 2 అయిపోతుందంటే మీరు ప్రతి వారం ఏం చేస్తున్నారు, గంట ఉపవాసం. ఈ లెక్క మీరు అనుకోవచ్చు, అంటే మనం ఉపవాసం ఉంటున్నాను అనుకుంటున్నాను, దేవుని స్వరమే కంటే అంటున్నారు, ఈ గంట ఏమైనా సోది అంటున్నారు ఇక్కడ. కానీ మూలుక్కుంటూ వినకండి, అలా మూలుక్కుని విన్నే ఏమైపోయారు, చచ్చిపోయారు వాళ్ళు, అరణ్యంలో రాలిపోయారు. ఉన్న గంట అయినా ఆలస్యమైన బల, చాలామంది అంటున్నారండి షుగర్లో బీపీలు ఉన్నారండి, నీ షుగర్ ఉన్నా బీపీ ఉన్నా నీ బతికించేవాడు ఎవడో ఉంది ఇక్కడ, మరి ఏంటి మరి షుగర్ ఉందండి బీపీ ఉందంటే చచ్చిపోతావు వెళ్ళిపోతావు, ఆయన సెలవు లేని ఎవడో చచ్చిపోతాడండి. నేను మరలా చెప్తున్నాను,
ఎక్కడికైనా వెళ్ళిపోయిన తర్వాత పెళ్ళికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పెళ్ళి అవ్వలేదు ఇంకా ఒక్కొక్క పెళ్ళిళ్ళు మరీ లేట్ అయిపోతుంటాయి చూసారా ఆ టైంకి నీకు భోజనం లెటర్ పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్ళి సుఖరందయ్య నాకు ఏంటి ఇంకా పెళ్లి చేసుకురేంటి భోజనం పెట్టానని అడుగుతావా అడిగితే అర్జున్ కిందకి ఇంటిని అంటారు నేను అక్కడ అడగవు నువ్వు అక్కడ అడిగితే పొడి తీసేస్తాను నేను అక్కడ అడిగితే ఇక్కడ ఎందుకు అడుగుతున్నావు అందుకో టెక్నిక్ అన్ని దిక్కులు తెలివితేటలు ఉంటే షుగర్ ఉంటే దానికి తగ్గ బ్యాలెన్స్గా జేబులు ఏదో వేసుకుని తెచ్చుకో లేట్ అవుద్దా ఓ బిస్కెట్ వేడి తెచ్చుకో ఏదో లేట్ అవుద్దా ఏదో ఫుడ్ తెచ్చుకో టైంకి వెంట తిను ఎవరొద్దు అంటారు నిన్ను వెంట తిను బ్యాలెన్స్ చూసుకో కరెక్ట్గా చూసుకో నీ ఆరోగ్యం నువ్వే దేవుని స్వరం వినడానికి బ్యాలెన్స్ చెక్ చేసుకో తప్పేంటి అంతేగాని దొరికింది అవకాశం ఎగ్గొట్టడానికి దొరికింది అవకాశం అని నాకు షుగర్ ఉందండి బీపీ ఉందండి అంటే ఉంటుంది ఎలాగుంటుంది ఇంకా ఎక్కువైపోద్ది ఇంకా దేవుని స్వరం వినే దగ్గర వంకలు పెట్టుకోండి దొరికేదే సమయం తక్కువ ఈ మధ్య మధ్యలో కరోనాలు అవి అయిపోయింది ఏడాది అయిపోయింది ఈయనే తక్కువ మళ్ళీ నట్ట చెప్పొచ్చు కదండి మళ్ళీ రెండు మూడు ప్రసంగాలు చెప్పకూడదు మళ్ళీ ఇది ఒక కామెంట్ ఆడో ప్రసంగం చెప్పకూడదు నేను ఆ ప్రసంగం చెప్పకూడదు ఇవన్నీ చెప్పకూడదు నువ్వు చెప్పిపోయి 40 నిమిషాలు ప్రతి వారం మేము వింటాం చెప్తారా పోనీ ఏం చెప్తున్నావు నీకు అర్థమవుతుంది మాకు అర్థమవుతుంది ఏం చేయలేదో గోణకు ఉద్దేశం వెళ్ళిపోవడం ఇక్కడి నుంచి ఎందుకు నువ్వు చెప్పిపోనీ నువ్వు చెప్పు నువ్వు టైమింగ్ చెప్తున్నాగా నువ్వు చెప్పు చెప్తారా చెప్పు కష్టపడి అడగమని తెల్లవారులు నేను రాత్రి అంతా మొత్తం కష్టపడి ప్రిపేర్ చేసి వస్తే ఏం కలిసి మీరు ఏం జీతాలు ఇస్తున్నారా దేవుని స్వరం వినడానికి లేకపోతే ఎందుకు చెప్పండి ఒక మాట ముగించుకుందాం అంటే ఒక మాట ఉపవాసం దేనికి అంటే గొప్ప రాజ్యాన్ని స్థాపించాలి అంటే గొప్ప కార్యాలు జరిగించాలి అంటే గొప్ప ఉద్యమం రగరాలి అంటే ఉపవాసం ఆకల దప్పులు చాలా అవసరం అట యేసుక్రీస్తు వారు అది చేశారు చూడండి ఆయన గొప్ప ఉజ్జీవాన్ని తీసుకురావడానికి గొప్పగా పరీక్షలు చేయడానికి లేదా గొప్ప గొప్ప రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ఎదుర్కొన్నది ఏంటి చెప్పండి ఉపవాసం ఆకల దప్పులు నీ సేవ ఘనంగా ఉండాలన్నా నీ సువార్త మాటలు ఘనంగా ఉండాలన్నా నువ్వు టైం కేటాయించి దేవుని స్వరం విని ఉపవాస ఆకల దప్పులతో నువ్వు వెళ్ళి చూడు నీ పరిచర్య ఎంత బాగా జరుగుతుందో బాగా జరుగుద్ది ఖచ్చితంగా యేసుప్రభు నీకు నాకు నేర్పుతున్నాడు ఇదిగో ఆయన నేర్పుతున్నది ఏమిటి అంటే తిండి కోసం బట్ట కోసం వీటి కోసం ఆలోచించి టెన్షన్ అయిపోకుండా అన్ని పక్కన పడేయండి దేవుని స్వరాన్ని వినడానికి టైం ఇచ్చించండి టయాన్ని కేటాయించండి దేవ ఆదివారం వచ్చిందయ్యా వారం అంతా మమ్మల్ని కాపాడావయ్యా నీ స్వరం విని మమ్మల్ని మరలా మా గిన్నె నిండి పొర్లేలా నీ వాక్యం చేత మమ్మల్ని నింపు మమ్మల్ని దీవించు నీ వాక్యం వింటే మాకు చాలు నీ స్వరం వింటే మాకు చాలు నీ స్వరమే మాకు నెమ్మది దయచేస్తుందని విను దేవునికి నెమ్మది ఇవ్వకపోతే ఒక లాజిక్ కాదు కానీ ఒక పద్ధతి చెప్పనా మీరు చర్చ ఎగ్గొట్టేసి మీకు ఏదైనా పని ఉందని మీరు చర్చ ఎగ్గొట్టేసి నేను మరలా చెప్తున్నా సీరియస్గా మీరు చర్చ ఎగ్గొట్టి ఈ టైంకి ఈ పని ఉందని మీరు చర్చ ఎగ్గొట్టి వెళ్ళండి మీకు ఆ పని కుదిరింగా అవుతే నన్ను అడగండి నీకు అర్థమైందో లేదు మీరు ఎగ్గొట్టెళ్ళి మీరు అనుకున్న పని చేసే ప్రయత్నం చేయండి అది వాయిదా కాకపోతే అడగండి జరగదు ముందు నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఆయన స్వరం విను సమస్తము సమకూడి జరిగించేవాడు ఆయన తప్పని పరిస్థితులు ఎలాగ తప్పదు దొరికింది అవకాశం అని ప్రతిదీ ఎగ్గొడితే ఏదో రోజు దొరుకుతావు ఎవరికి దేవుని ఆ రోజు చూసుకుంటాడు ఆయన నేను మళ్ళీ చెప్తున్నాను మీరేమి విమానాలు తోలట్లేదు అంబులెన్స్ తోలట్లేదు పోలీస్ ఉద్యోగం కాదు ఎమర్జెన్సీగా వెళ్ళిపోవడానికి మీరు ఎగ్గొట్టి ఎందుకు తిరుగుతున్నారు ఆదివారం చర్చలు మరలా చెప్తాను ఇది నీకు నీ కుటుంబానికి మంచిది కాదు మరలా నేను ప్రతిసారి చెప్తున్నా మీ కుటుంబాలకి నీకు మంచిది కాదు అది ఆదివారం శ్రద్ధగా రండి కాచి కాపాడాడు ఉపవాసం చేయదు కానీ ఆయన స్వరం టైం కేటాయించి వినండి నెక్స్ట్ వాడు తీసుకెళ్ళాడు ఎత్తైన స్థలం మీదకి తీసుకెళ్ళి వాడు అంటాడట ఇదిగో తన దూతలకు ఆజ్ఞాపించాడు ఏమని నువ్వు దేవుని కుమారుడు కదా నువ్వు దేవుని కుమారుడు కాబట్టి నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందరని తన దూతలతో చెప్పి రాయించాడు కదా ఇదిగో నా అంటున్నా నువ్వు ఇక్కడికి వచ్చావుగా ఈ ఎత్తైన ప్రదేశానికి ఈ ప్రదేశం నుండి కిందికి దూకు అన్నాడు నిన్ను టెస్ట్ చేసుకో అన్నాడు నిన్ను పరీక్షించుకో అన్నాడు కానీ గమ్మత్తేంటి చెప్పనా వాడు వాక్యం చేసి చెప్తే
అపవాది అనే యుద్ధంలో అపవాదిని ఎదిరించాలి అంటే వాడిని ఎదిరించే ఒకే ఒక ఆయుధం ఏంటి చెప్పారు? వాక్యమే. అపవాదిని ఎదిరించే ఒకే ఒక్క ఆయుధం వాక్యం మాత్రమే. ఆ వాక్యంతోనే వాడిని ఎదిరేస్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఒక విషయం గుర్తుపెట్టుకో అండి, ఈ మాట రైటే కదా, నేను మిమ్మల్ని ప్రాక్టికల్గా అడుగుతున్నాను. ఈ కీర్తన 91:12 ఉన్న మాట రైటా కదా? రైట్ అంటే దాని అర్థం నిజంగా దేవుడు తన పిల్లల్ని కాపాడతాడా? కాపాడతా, కాపాడతాడు. మరి ఎందుకు యేసుక్రీస్తు దూకట్లేదు? అర్థమవుతుందా? తన పిల్లల్ని ఆయన కాపాడతాడా? కాపాడ్డా, కాపాడతాడు. కానీ కాపాడే ఆయన గుర్తుపెట్టుకోండి, ఆయన కాపాడతాడు కనుక బాగా వినండి. మనకి రాయి తగలడం అంటే రాయి అంటే రాయే అనుకోకండి. అంటే మీకు రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఏ రాయి తగలదని కాదు, అంటే నీ జీవితంలో ఏ దెబ్బలో రాకుండా కాపాడతాడు ఆయన. కానీ యేసుప్రభువు అన్నాడు, కానీ ఒక విషయం గుర్తుపెట్టు, ఏ దెబ్బలో తగలకుండా కాపాడేది ఆయనే. కానీ దెబ్బలు తగలడం ఆయన సిద్ధమైతే దానికి సిద్ధము నేనే అన్నాడు ఆయన. అది బైబిల్ని అర్థం చేసుకునే విధానం. ఆయన దెబ్బలు తగలకుండా కాపాడతాడు. దెబ్బలు తగలడం ఆయన చిత్తమైతే ఆ దెబ్బలు తినడానికి నువ్వు నేను రెడీగా ఉండాలి. యోబుకి దెబ్బలు తగలడం సిద్ధపరిచాడు దేవుడు. యోబు రెడీ. యోబుని కాపాడే దేవుడు యోబుని కొట్టడానికి కూడా రెడీగా ఉంటాడు ఆయన. ఆయన పాదానికి రాయి తగలకుండా కాపాడతాడు. ఏ జీవితంలో ఏ దెబ్బలు తగలకుండా కాపాడతాడు. అలాగే ఆ దెబ్బలు తగే అనుమతి కూడా ఆయనే ఇస్తాడు. ఎందుకు అనుమతి ఇచ్చావు ప్రభువా? ఎందుకు ఈ శ్రమలు ఇచ్చావు ప్రభువా? ఎందుకు నాకు ఇబ్బందులు ఇచ్చావంటే, నిన్ను మరింత బంగారు పాత్రగా నిన్ను చూడడానికి, ఆ కొలిములో నేను పెట్టడానికే నేను ఇచ్చినట్టు. ఆయన బైబిల్ ఉన్న మాట, గంభీరమైన మాట ఏంటంటే, మీరు మోయగలిగిన శ్రమ కన్నా ఎక్కువ శ్రమ ఆయన మీకు ఇవ్వడు. తగులుతాయి అప్పుడప్పుడు, రాళ్ళు తగులుతాయి, ఇబ్బందులు తగులుతాయి, దోషణ జరుగుద్ది. అపవాదం అంటే ఏంటి? ఇవన్నీ కదా, అవన్నీ జరుగుతాయి. ఈ రాళ్ళ దెబ్బలు, దెబ్బల మీద దెబ్బలు నీకు తగులడానికి దేవుడు అనుమతి లేనిది ఎవడికి తగలవు. మరల గుర్తుపెట్టుకోండి, దేవుడు అనుమతి లేనిదే, దేవుడు అనుమతి ఇవ్వందే ఎవరు దేవుని పిల్లలు, దేవుని పిల్లల జీవితాల్లోనికి ఏ దెబ్బలో తగలు. ఆయన అనుమతి ఇచ్చాడంటే నిన్ను నన్ను ఇంకా బంగారంగా చూడాలనుకుంటున్నాడు అన్నమాట, నిన్ను నన్ను ఇంకా వజ్రంలో ఆయన మార్చాలనుకుంటున్నాడు అన్నమాట. అందుకు ఆయన అనుమతిస్తాడు. యేసుప్రభువు అన్నాడు, అయినా కాపాడతాడు కదండి, కాపాడేవాడికి నేను పరీక్షెట్టడం, అది నన్ను నేను కాపాడుకోవడం అవదన్నాడు ఆయన. ఎంత బాగుందండి అన్నమాట, కాపాడేవాడు ఉన్నాడు కదని, కాపాడేవాడిని కంగారు పెట్టి నన్ను నేను కాపాడుకోవాలనుకోవడం, నన్ను కాపాడుకునే లక్షణం అది కాదది. అది ఎలా కాపాడుకోవడం అవుద్ది? అది ఎలా అవుతుందో తెలుసా? దేవుని చేతులు బలవంతంగా వెనక్కి తిప్పి నన్ను కాపాడతావు కాపాడవని అడగమన్నట్టు ఉంటుంది అది. దేవుడు కాపాడతాడు కదని నేను ఇష్టానుసారంగా, బాగా మరల చెప్తున్నాను, దేవుడు కాపాడతాడు కదని నీ ఇష్టానుసారంగా ఆయనకి పరీక్షలు పెట్టడం కాదు. పరీక్ష ఆయన మనకు పెట్టాలి, మనం ఆయనకు పరీక్షలు పెట్టకూడదు. దెయ్యాన్ని కదా చెప్పాడు, పిచ్చా నీకు ఏమన్నా అడిగాడు, ఇక మెంట్లా అని అడిగాడు. ఆ రోజు ఇదే పరీక్ష మరలా అని చెప్తాను, ఇదే పరీక్ష అరణ్యంలో వాళ్ళకి జరిగింది. ఎవరికి? ఇశ్రాయేలుకి. వాళ్ళు ఏమన్నా తెలుసండి, ఏమన్నా చూద్దాం. ఎందుకని మంచిది కీర్తన 78 కీర్తన చూద్దాం ఒకసారి. 78 కీర్తన 19:20 వచ్చిన అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడారు. నేను చదువుతాను మీరు చూడండి. ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడారు. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలవలై పాలేను. ఆయన ఆహారం వేయగలరా? ఇదేమి చిత్రం అండి? వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే పరీక్షడుతున్నారు. ఎవరికి? దేవునికి. ఏమంటున్నారు? ఆయన అరణ్యంలో ఆహారం సిద్ధపరచగలడా? ఆ విషయం పక్కన పెడితే, ఒరే ఆయన బండను కొట్టాడు నీళ్ళు వచ్చారా? ఇప్పుడు నాకు డౌట్ రా, ఆయన బండను కొడితే నీళ్ళు వచ్చాయిగా,
బండను కొడితే నీళ్ళు ఇచ్చిన వాడు అరణ్యంలో మనకి ఆహారం ఇవ్వగలడంటారా అన్న. చూసారా, దేవుని పరీక్షించడం కదండి. బండను కొట్టినోడు ఆహారం పెట్టగలడంటే చేసిన అద్భుతంతో మళ్ళీ ఇంకొక అద్భుతం చెయ్యి, అప్పుడు నిన్ను నమ్ముతామంటున్నారు ఎవరు? ఇశ్రాయేలీయులు. ఈ మాట వారి గుండెల్లో రావడానికి ఆ రోజు ఆడు లేడు చెప్పండి, వాళ్ళ గుండెల్లో ఆ దుష్టుడు లేడు, వాడు ఉండి మాట్లాడించాడు. లొంగిపోయారు, పడిపోయారు, తిండి కోసం, కాపాడుకోవడం కోసం రాలిపోయారు. యేసుక్రీస్తు వారిని ఇదే టెస్ట్కి వాడు తీసుకెళ్తే ప్రభు అన్నాడు, నీ విషయం అర్థమవట్లేదేమో, ఆయన కాపాడాలనుకుంటే కాపాడతాడు, లేదు నేను ఎలా చనిపోవడం ఆయన చిత్తం అయితే ఆయన చిత్తానికి నేను తలదించాను తప్ప ఆయన నన్ను కాపాడకపోయినా పర్లేదు. ఒక విషయం గుర్తెట్టుకో, ఆయన నన్ను కాపాడినా దేవుడే, కాపాడకపోయినా దేవుడు. ఇందాకనే చెప్పాడు శద్రక్ మెస్సక అబద్నెగో దానియేలు ముగ్గురు స్నేహితులు, వాళ్ళు ఏమన్నారు, తీసుకెళ్ళి పడేశారు వారిని. ఆయన కాపాడినా దేవుడే, కాపాడకపోయినా దేవుడే, నాకు రాయి తగిలినా దేవుడే, తగలకపోయినా దేవుడే అంతే తప్ప ఆయన నన్ను కాపాడాడా లేదని నా కార్యాలను బట్టి ఆయనకి పరీక్షలు అయితే నేను పెట్టను. బాధ అయినా ఆయన చూసే నవ్వుతాను, సంతోషమైనా ఆయన చూసే నవ్వుతాను, రెండిట్లో నవ్వడం ఆయన చూసి నేను నేర్చుకుంటాను. యేసుప్రభు మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే, ఇదిగో వాడు ఎన్నో పరీక్షలు కూడా మనకు వస్తాడు, వాడు వచ్చి నీతో నాతో అంటాడు, ఇదిగో నువ్వు దేవుని కుమారుడవైతే నీ ఆహారం నువ్వు సంపాదించుకో, నీకు చేత కదా అని అడుగుతాడు. ఇప్పుడు మరలా వాడు అంటాడు, నిన్ను నిన్ను కాపాడే దేవుడు ఉన్నాడు, ఆయన నీకు ఏ దెబ్బలు తగలనివాడు, నీకు దెబ్బలు తగిలితే నువ్వు దేవుని కుమారుడవి కాదు. అప్పుడప్పుడు చూసారా మనకు పెద్ద పెద్ద పరీక్షలు వచ్చేసినాడు. పరీక్షలు అంటే ఫైనల్ ఎగ్జామ్ ఉండి అనుకోండి, పరీక్షలు అంటే అప్పుడప్పుడు నీ జీవితంలో తుఫాన్లు, వరదలు లాంటి భీభత్సకరమైన శ్రమలు వచ్చేస్తాయి. అప్పుడు నీకు డౌట్ వస్తుంది, నేను దేవుని కుమారుణ్ణి అవునా కాదా, నేను దేవుని కుమారుని అయితే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను దేవుని కుమారుని అయితే నాకే ఇన్ని బాధలు ఎందుకు వస్తున్నాయి అన్న డౌట్ నీకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, అది ఆయన చిత్తం అయితే నువ్వు తలదించి తప్ప ఆయన అనుమానించుకో, ఆయనకి పరీక్ష పెట్టుకని చెప్పాడు. ఆయన ఎప్పుడైనా మీ జీవితంలో ఏమైనా ఇబ్బందులు సమస్యలు వస్తే గుర్తుపెట్టుకోండి, ఇది ఆయన చిత్తమేమో అందుకే వస్తుంది. నువ్వు మంచిగానే ఉండొచ్చు, నువ్వు నీతిగానే దేవుని వాక్య ప్రకారం బ్రతకొచ్చు, అయినా నీకు ఇబ్బందులు వస్తున్నాయా, నేను ఎందుకు ఆ శ్రమలు కూడా ఇబ్బందులు కూడా నడిపిస్తున్నాడంటే నిన్ను మరీ క్వాలిటీగా అయినా రెడీ చేయడానికి. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ మాట్లాడుతూ అయినట్టు చూద్దాం, త్వర త్వరగా ముగించుకుందాం. అంతటి యేసు, ప్రభు అయిన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. ఎక్కడ చెప్పాడు? అదే అరణ్యంలో, అదే అరణ్యంలో 6:10 అదే ద్వితీయోపదేశకాండం. మత్తయ్య గారు ద్వితీయోపదేశకాండాన్నే కోట్ చేశాడు. ఈ మూడు పరీక్షల్లో మూడు సందర్భాల్లో ఆ మూడు మాటలు యేసుక్రీస్తు వారు ఎక్కడ తీసి మాట్లాడాడంటే అరణ్యంలో ఉన్న సందర్భాలు తీసి ఆయన మాట్లాడు, అది ద్వితీయోపదేశకాండ ఉపాధ్యాయులు తీసి మాట్లాడాడు. కారణం ఏంటంటే అరణ్యంలో ఇశ్రాయేలు రాలిపోయారు, ఈ అరణ్యంలో ఇశ్రాయేలు దేవుని కొరకు నిలబడిపోయాడు. ఇది 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 చూపించడానికి. ఈరోజు మనం కూడా ఎక్కడున్నా చెప్పండి, పోలుస్తారు, పోలుగ్గా చెప్తుంటారు ఆ భక్తులందరూ. మనం కూడా ఈ జీవితం అనే ఈ 60 జీవితంలో ఈ లోకమర అరణ్యంలో ఉన్నాం మనం. యేసుప్రభు వలె మనం కూడా ఉంటే నిలబడతామట, లేకపోతే ఇశ్రాయేలు అరణ్యంలో ఎలా రాలిపోయారో మనం కూడా తిండి కోసం చెప్పండి. దేవుడు ఈ శ్రమలు ఎందుకు ఇచ్చాడు, నా శ్రమలను నువ్వు కంగారు అయిపోయి రాలిపోయే పరిస్థితులు ఉంటాయి, జాగ్రత్త అన్నాడు. నెక్స్ట్ మాట ముగించేసుకుందాం. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన యెడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, ఏమంటే దుర్మార్గుడు అపవాది అంటే ఏం చెప్పుకొచ్చామండి? అపవాది అనగానే చెప్పండి, అపనిందలు మోపువాడని, అపవాది అనగానే దోషకుడని, అపవాది అనగానే దుష్ప్రేరణకు లొంగదీసేవాడని. ఇప్పుడు ప్రేరేపిస్తున్నాడు ఎవరిని? యేసుక్రీస్తు వారు. ఏమని ప్రేరేపిస్తున్నాడంటే, ఇదిగో నువ్వు నాకు మొక్కు, ఈ అధికారాలన్నీ నీకు ఇచ్చేస్తానన్నాడు. వీడికి తెలియంది, మనకు తెలియజేసింది ఏంటో చెప్పిన, దేవుని కుమారుడు
ఇంతకన్నా గొప్ప అధికారం పరలోక అధికారాలు వదులుకొని భూలోకానికి వచ్చాడు. నీకు అర్థమైందో లేదు. ఇంతకన్నా గొప్ప అధికారాన్ని వదులుకునే భూలోకానికి వస్తే ఈ అధికారాల కొరకు ఆయన గడిదింటాడు. మనకి పౌలు గారు అంటారు, మీరు పైనున్న వాటి మీదే మనసు పెట్టండి తప్ప ఈ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టి, ఈ అధికారాలు, ఈ సంపాదనలు, వీటి మీద మీరు మనసు పెట్టకండి, పైనున్న వాటి మీద. యేసు ప్రభు ఎందుకు ఈ లోక అధికారాలు వద్దన్నాడంటే, పైనున్న వాటి మీద అంటే పైన, ఆ పైన ఎవరున్నారంటే పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి ఒక చిత్తం ఉంది, ఆ చిత్తం మీదే నా మనసు ఉంది తప్ప ఈ లోకంలో ఏది నాకు అవసరం లేదన్నాడు. ఇక చివరిగా నేను ముగించే ముందు ఈ 4వ అధ్యాయంలో మొదటి శతాబ్దపు పరిచర్య మనకు తెలియాలి. మొదటి శతాబ్దంలో 3 రకాల పరిచర్య చేస్తారట. ఏంటి ఆ పరిచర్య అంటే, బాగా విందాం. అపవాది ఏదైతే 3 పరీక్షలు పెట్టాడో ఆ 3 పరీక్షల గుండానే మొదటి శతాబ్దపు పరిచర్యలన్నీ నడిచాయట అప్పటి వరకు. ఏంటి ఆ పరిచర్యలు అంటే, ఇప్పుడు కూడా నడిచేవి అవే, ఈరోజు కూడా నడిచేవి. 3 పద్ధతుల్లోనే పరిచర్యలు నడుస్తున్నాయి. 1, తిండి కోసం పరిచర్య చేసేవారు ఉన్నారా లేదా. 2, దేవుని పని చేస్తున్నాం కదండి, దేవుడు మమ్మల్ని కాపాడతాడని దేవుని సెక్యూరిటీగా పనిచేసే వాళ్ళు ఉన్నారా లేదా. ఉన్నారు. 3, అధికార పిచ్చి కొరకు పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారా లేదా. ఈ 3 పరిచర్య ఆ రోజు పరీక్షలు ఇచ్చాడు. ఎవడు ఎవడు అంత చూడకుండా ఆడికి మాకు సంబంధం లేదు, ఆడు ఎవడన్నట్టు ఎవడాడు అపవాది. ఈ 3 చూడండి, ఈరోజు తిండి కోసం పరిచర్య చేసేవారు లేరు. ఈరోజు నేను చివరిగా ముగించే ముందు అడుగుతున్నాను, ఆ రోజు అపవాది పరిచర్యకు ముందు మరలా అంటున్నాను, బాప్టిజానికి పరిచర్యకి మధ్యలో ఆయనకు పరీక్షలు జరిగినప్పుడు ఆ పరీక్షలు దేని కొరకంటే, నీ పరిచర్య ఎలాంటిదో నువ్వు దేవుని కుమారుడు అయితే ఇప్పుడే చెప్పుకో అని 3 పరిచర్యల విధానాలు అపవాది ముందుకు తీసుకొచ్చి నిర్ణయించుకో అన్నాడట. నిర్ణయించుకో నీకు ఏ పరిచర్య కావాలి. ఆ రోజు మొట్టమొదటి పరీక్షలో మొట్టమొదటి పరిచర్యకి పరీక్ష ఏంటో తెలుసా, తిండి కోసం పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు. ఈరోజు లేరు చెప్పండి, అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ రోజు ఏమన్నాడు, అద్భుతం చేసుకున్నాడు. అద్భుతం అంటే రాయినట రొట్టెని చేసుకోవాలట. ఈరోజు కూడా పరిచర్యలో ఏమి ఎదుగుతున్నారు చెప్పండి. అద్భుతాలు మా సంఘానికి వస్తే ఏం జరుగుతాయి, అద్భుతాలు 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 వస్తారు వస్తారు వస్తారు. వచ్చిన వాళ్ళు తెస్తారు, తెచ్చిన వాళ్ళు పోగేస్తారు. పోగేసిన వాళ్ళు దేని కొరకు ఈ పోగేతలన్నీ, తిండి కోసం. ఇట్టి పరిచర్య చేస్తే ఒకరోజు దేవుని ముందట మన పరిచర్య చెప్పండి కాల్చబడుతుంది అగ్ని చేత. తిండి కోసం పరిచర్య చేసేవారు ఉన్నారు. ఈరోజు ఈ తిండి కోసం పరిచర్య చేసేవారు లేరే చెప్పండి. తిండి కోసం కాదు మనం పరిచర్య చేస్తుంది. మరి యేసు ప్రభు ఎలా చేస్తానాడు పరిచర్య, నేను తిండి కోసం పరిచర్య చేయను, దేవుని స్వరం కొరకు నేను పరిచర్య చేస్తాను. మనుషుడు రొట్టె వలన పరిచర్య చేయకూడదు, మరి దేవుని స్వరం వింటూ వినిపించడానికి పరిచర్య చేయాలి. ఇలా ఉందామా, ఇలా ఉందామండి, ఇలా అయినా ఉండాలండి పరిచర్య అంటే. తిండి సంపాదించుకోవడానికి నిజంగా చెప్తుందండి, ఏదో ఒక లాభం ఎదుర్కొంటారండి సంఘాలు, ప్రతి సంఘంలో ఏదో ఒక లాభం. కలిసి రాకపోతే ఎవడో సేవ చేయట్లేదు, అలాంటి రోజులు ఇవి. ఏదో ఒకటి కలిసి రావాలి, అనో దబ్బుడి దమ్ముడి ఏదో అంటారుగా, ఏదో ఒకటి కలిసి రావాలి. కనీసం పావలైనా కలిసి రావాలి. కలిసి రావడానికి అవసరమైతే ఏ అయినా చెప్పు, దేవుని స్వరం వింటూ వినిపిద్దామనే పరిచర్య రోజు లేవు. 2వ పరీక్ష పెట్టాడు. ఆడు ఏం పెట్టాడు పరీక్ష, నీ పాదానికి రా ఎప్పుడు తగలకుండా ఆయన నిన్ను కాపాడు. ఈ రకం పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు తెలుసా. మరి ఎందుకురా దేవుని పరిచర్య చేస్తున్నావంటే ఆడు అన్నాడట, దేవుని పని మనం చేస్తే మన పని అంటే ఎందుకే నువ్వు దేవుని పని చేసి ఎందుకు నీ పని చేయాలనా. నీకు అర్థమవుతుందా, మరలా సీరియస్గా పలికే మాటని చెప్పనా. ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు కాపాడ్డని అడుగుతారు. మళ్ళీ ఇదొక తిరుగుబాటు, ఆయన పరిచర్య నేను చేస్తున్నప్పుడు ఆయన నన్ను ఎందుకు కాపాడ్డు, ఏంటి ఇదేంటి డిమాండ్ ఒక ఆయన అడుగుతున్నాడండి. ఇదిగో ప్రభువా నీ సేవ నేను చేస్తున్నాను, నన్ను కాపాడు. ఆ బస్సు చుట్టూ నువ్వేమెడతావు, బస్సులో వెళ్తున్నాడంట ఆయన. ఏమెడతావు, నేను దూతలు నెట్టు, ఇంకా అక్కడికి వెళ్తున్నాను, నన్ను కాపాడు. ఈ డిమాండ్ ఏంటి. చాలామంది మిడిమిడిగా చెప్పే మాట్లాడే చెప్పిన ఆయన పరిచర్య నేను ఎందుకు చేస్తున్నానంటే, నా కుటుంబాన్ని నన్ను మమ్మల్ని అందరినీ దేవుడు అని ఒక ఆయన ఉన్నాడు కనుక ఆయన కాపాడతాడని చేస్తున్నా. ఆయన కాపాడకపోతే నీకు రోగం వస్తే జైవా,
నీకు ఇబ్బందులు వస్తే చేయవా, నీకు సమస్యలు వస్తే చేయవా, నీ జీవితం నిన్నే ఎక్కిరిస్తే చేయవా, నీకు ఏదైనా దెబ్బ తగిలితే చేయవా చెప్పు. ఆయన కాపాడితేనే చేస్తావు, ఆయన కాపాడకపోయినా చేయాలి పరిచర్య. యేసుప్రభు అన్నాడు ఆయన కాపాడతాడని నేను పరిచర్య చేయట్లేదు, మనిషిగా నన్ను నేను కాపాడుకోలేను కనుక ఆయన నన్ను కాపాడతాడని నేను పరిచర్య చేయను. ఆయన నన్ను కాపాడినా కాపాడకపోయినా భూమి మీద ఉన్నాను కనుక ఆయన పరిచర్య నేను చేస్తాను. ఇది నా పరిచర్య అన్నాడు ఆయన. తిండి కోసమా నీ పరిచర్య? నువ్వు దేవుని కుమారుడు కాబట్టి తిండి కోసమా అని అడిగాడు. నా పరిచర్య తిండి కోసం కాదు, దేవుని స్వరం కోసం అంటాడు. నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఆయన పరిచర్య అని అడిగితే ఆయన అన్నాడు, నన్ను నేను కాపాడుకోవడానికి కాదు, దేవుని మహిమపరచడానికే నేను ఆయన పరిచర్య చేస్తాను. నన్ను కాపాడకపోయినా పర్లేదు, గెచ్చమనే వనంలో అదే కదండి మనం నిరూపించాడు. గెచ్చమనే వనంలో ఏమన్నాడు ఆయన? నన్ను కాపాడడం లేదు, నీ చిత్తమైతే నన్ను కాపాడు, నేను బలవడమే నీ చిత్తమైతే నేను బలవడానికి రెడీ. ఇది నేను ఎలా అయిపోవాలనుకుంటున్నావా దేవా? నేను ఎలాగ అయిపోతాను? అది సేవకుండాల్సిన లక్షణం అట. ఇట్టి సేవ చేద్దామండి, బాగుంటుంది. మూడో పరీక్ష, మూడో పరీక్ష ఏంటండి? ఈరోజు బాగా కొనసాగుతున్నది. ఇది ఎత్తైన స్థలాన్ని తీసుకెళ్ళిపోయి చెప్పు నీకేం కావాలన్నాడు. నేను అన్నాడు మనల్ని ఎత్తైన స్థలానికి వద్దండి, ఆడ మన దగ్గరకు వచ్చి నీకు సంఘంలో చిన్న పోస్ట్ ఇస్తానంటే చెప్పండి, వెంటనే లొంగిపోతాం వాడికి. లొంగిపోవండి వెంటనే. పెద్ద అర్బణ సంఘానికి మనల్ని తీసుకెళ్ళి మొత్తం ఇక్కడ అన్ని అకౌంట్ అంతా నువ్వే లెక్కట్టాలంటే ఎంత గొప్ప పరిచయం వచ్చింది అనుకోండి. మనం డబ్బుల కొరకు, అధికారం కొరకు, ఆగడాల కొరకు, మైకుల కొరకు, మాటల కొరకు పరిచయం చేసే వాళ్ళు లేరు ఈరోజు. దేవుని ప్రేమతో పరిచయం చేసే వాళ్ళు ఉన్నారా ఈరోజు? లేరు. ఈరోజు అధికారం కొరకు పరిచర్య, అధికారం కొరకు పరిచర్యలు చేసే వాళ్ళు ఉన్నారు ఈరోజు. ఎలా ఉంటారో తెలుసా? సెలబ్రిటీల మనం ఎదిగిపోయి ఒకరినొకరు వాతలేసుకుంటే చాలామందికి ముచ్చట గుండెల్లో ఉండే ముచ్చట ఏంటి చెప్పనా? అధికారులు కూడా మన దగ్గరకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడితే అప్పుడు మనం అనుకుంటాం ఈ అధికారుల కన్నా నాకు దేవుడు గొప్ప అధికారం ఇచ్చాడని ఫీల్ అయిపోతాం అన్నమాట. అట్టి అధికారాలు కోరుకోకండి. నేను మరలా అడుగుతున్నాను, అధికారం కొరకు పరిచర్య చేసేవాడు సరైన పరిచారకుడు కాదు. చాలామంది చూసారా, పరిచారకుడే అంటారు కానీ ఆయన పరిచారకుడులా ఉండడు. ఆయన అందరూ ఆయనకి పరిచర్య చేయాలి, ఆయన ఎవరికి పరిచర్య చేయడు. పైగా ఆయన అంటాడు పరిచర్య చేయకపోతే గౌరవం లేకుండా పోయింది అంటాడు. ఏంటి ఆయనకి పరిచర్య చేయలేదని మనం? మీకు అర్థమైందా? ఆయనకి మనం పరిచర్య చేయలేదని అంటాడు. సభ గౌరవం తెలియకుండా పోయింది, నీకు గౌరవం లేకుండా పోయింది. ఏంటి ఏంటి మనం అధికారులమా? చాలామంది చూడ సంఘంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక అధికారం ఇవ్వకపోతే ఏంటండి ఈ మధ్య మొన్న సంఘం ఎలక్షన్ దగ్గర నుంచి ఈయన కొంచెం డల్గా కనబడుతున్నాడంటే ఆయనకు ఆ పోస్ట్ ఇవ్వలేదట. ఆ పోస్ట్ ఇవ్వలేదు అప్పుడు డల్ అయిపోయి సంఘం మానేశాడట. మొన్న ఇక్కడ రాజమండ్రిలో జరిగిన విషయం ఇది. సంఘంలో కూడా ఎలక్షన్ జరిగితే తెలుసా మనకు లేవు దేవుడు దేవాల భవిష్యత్తులో వస్తాయేమో, రాకూడదు అలాంటి జరిగితే తర్వాత ఎవరు పెద్దగా ఉండాలి, ఎవరు ట్రెజరీ మెంబర్గా ఉండాలి, ఎవరు సంఘం పెద్దగా ఉండాలి, ఈ అధికారాల కొరకు మైకులు తిరగేసుకుని కొట్టుకునే సంఘాలు లేవనుకుంటున్నారా? మైకులు కొరకు కంగారు పడిపోయి నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను ఇలా కరెంటు కాకల్లాగా ఊగేసి వాళ్ళు లేరు అనుకుంటున్నారా? ఉన్నారో మైకులు పిచ్చున్న వారు ఉన్నారు. జనాల్లో నాకు వందన వచనాలు చెప్పాలని అనుకునే వాళ్ళు ఉన్నారు. జనాల దగ్గర ఏదో ఒక మెప్పు పొందే వాళ్ళు ఉన్నారు. ఇట్టిది సరి అయిన పరిచర్య కాదు. మరి యేసుక్రీస్తు వారు ఏం కోరుకున్నాడంటే నేను ఆయన మహిమను ఎదుగుతాను తప్ప నా మహిమను నేను ఎదుక్కోను అన్నాడు ఆయన. నేను నిలబడితే ఆయనకు మహిమను తెస్తా, నేను మౌనం అయిపోతే ఆయనకు మహిమను తెస్తా. ఆయన మహిమను నేను చాటుతాను తప్ప నా మహిమను నేను ఎదుక్కోను అన్నాడు ఆయన. చివరిగా ముగించే ముందు ఒక మాట అంటాను నేను. యేసుప్రభు అండి 33 సంవత్సరాలు ఆయన పరిచర్య చేస్తే నిజంగా ఏడిపోతుంది ఈ మాట అంటే 33 సంవత్సరాలు పరిచర్య చేస్తే ఆయన పేరు మీద గజం నేల కూడా లేదంటే నమ్మగలరా? ఆయన పేరు చెప్పుకుని సంపాదించిన రోజులు ఇవి. ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆయన పేరు మీద గజం నేల కూడా లేదంటే మీరు నమ్మగలరా? లేదు. అది పరిచర్య. యేసుక్రీస్తు వారు చేసిన పరిచర్య, ఇన్ని పరిచర్యలో ఏ ఆ రోజు 40 రోజుల పరీక్షలు మనకి ఏమి నేర్పించాయంటే ఇట్టి పరిచర్యకి ఇట్టి పరీక్షలో నిలబడినవాడు గొప్ప పరిచర్య చేస్తాడు. 40 రోజులు పరీక్షలు ఎలాంటి పరిచర్య చేయాలో నువ్వు దేవుడి కుమారుడు అయితే నిన్ను ఇప్పుడే చెక్ చేసుకోవడానికి
ఆత్మ అపవాది దగ్గరికి యేసుక్రీస్తుని తీసుకెళ్ళిపోయిందట. ఇది 40 రోజుల పరీక్ష. నేను అడుగుతున్నాను, మీరు నేను మనమందరం క్వాలిటీ మినిస్ట్రీ చేయాలి అంటే యేసుప్రభు కోలుకునే ఎథిక్స్ మనం కోరుకోవాలి తప్ప మనం అనుకున్న తిండి కోసమో పేరు కోసమో ఈయన పని చేస్తే మనల్ని కాపాడతాడనుకునే ఒక ఫీలింగ్ కోసమో మీరు పరిచర్యలు చేశారు. అధికారం కొరకు ఏదో టెంపర్లర్ మీరు పరిచర్య చేశారు. నేను చెప్తున్నాను, ఇలాంటివన్నీ కోరుకునే ఇశ్రాయేలు అరణ్యంలో రాలిపోయారు. మనం కూడా ఇలాంటి పరిచర్య చేస్తే మనం కూడా ఏమవుతుంది చెప్పండి? రాలిపోతాం. ప్రభురాత్రి భోజనం తీసుకుంటాం, రాలిపోతాం. ఎందుకు చెప్పినా, వాళ్ళు మన్నా తిన్నారు. ఎవరు? ఇశ్రాయేలు మన్నా తిన్నారు, రాలిపోయారు. ప్రభురాత్రి భోజనం తిన్నా రాలిపోతాం. మేఘం కింద నడిచారు, రాలిపోయారు. నీటిలో మునిగో అయినా రాలిపోతాం. వాళ్ళు పరిశుద్ధాత్మని అనుభవించారు, కళ్ళారా చూశారు. క్రీస్తు అనే బండలోనిది ఆత్మలోనిది పాలు పంపులు పొందుకున్నారు. మీరు నేను కూడా పొందుకుంటున్నాం, ఇది గ్యారంటీ అనుకోకండి. దేవుని కుమారుడు అంటే ఎలా ఉండాలి అంటే తిండి కోసం, అధికారం కోసం, కాపాడు కోసం ఇవేమీ కాకుండా దేవుని కుమారుడు పరిచర్య, ఆయనను మహిమపరుస్తాం, ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని పరిచర్య తీయడమే తప్ప ఇంతకు మించిన గొప్ప భాగ్యం ఏమీ లేదు. చివరిగా ఒక పెద్ద ఒక మాట అన్నాడండి, గొప్ప పరిచర్య అంటే గొప్ప గొప్ప మీటింగ్లు పెట్టాడు, గొప్ప గొప్ప క్లాసులు చెప్పాడు, గొప్ప గొప్ప ప్రసంగాలు చేసాడు, ఎక్కువ మందిని పోగేసుకుని నా మాట ఇలా చేసుకోవడం గొప్ప పరిచర్య కాదు. గొప్ప పరిచర్య అంటే చెప్పిన దేవుని చిత్తం ఏంటో ఎరిగి ఉన్న దానిలో దేవుని మహిమపరుస్తూ ఎవడైతే బతుకుతాడో అదే గొప్ప పరిచర్య. అది ఆ దాని మీద మనసు పెట్టండి. కానీ ఈ మధ్య ఏమైపోయినా చెప్పిన వాతలు వేసుకోవడం ఎక్కువైపోయింది. అది ఆయన సంఘం అలా కట్టాడా, మేము ఇలా గడతాం. ఆయన గంట ఎట్టాడా, మేము 2 గంటలు ఎడతాం. ఆయన ఏసీ ఎట్టాడా, మేము 2 ఏసీలు ఎడతాం. ఈ పనికి మనం కంపారిజన్ ఇది వద్దు. యేసుప్రభు అలా చేశాడా, మనం కూడా అలాగే చేద్దాం. అలా చెయ్యండి. 3 సంవత్సరాలు 2000 సంవత్సరాలు నిలిచి ఉంది పరిచర్య. మనం 30 సంవత్సరాలు చేస్తే కనీసం చెప్పండి ఇంకో 30 సంవత్సరాలు నిలబడినా చాలు. అట్టి పరిచర్య చేయాలని కోరుకుంటున్నాను. దయచేసి సనుగులు సంశయాలు మానేసి టైం కోసం ఆలోచించక దేవుని స్వరాన్ని ఇవ్వడానికి సమయాన్ని ఇవ్వండి. మూలుకోవద్దు, ఎందుకంటే మీరు మూలుకోవడం వల్ల మాకేం ఒరిగిపోద్దు చెప్పండి. మీకే ఒరిగిపోతారు, కరిగిపోతారు, రాలిపోతారు. ఇది మా కోసం కాదు, మనందరి కోసం మంచిది. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందును మా తండ్రి, ఇజ్రాయేలు వాళ్ళ తండ్రి మేము ఎవరు ఉండక, వారు మీ స్వరాన్ని వినడానికి తండ్రి బద్దకొస్తులుగా తయారయ్యే దేవ, వారి టయాన్ని తిండిని కొలతలుగా వేసుకున్న తండ్రి అరణ్యంలో చచ్చిపోయారు. ఎంత వాక్యం విన్నా తండ్రి, అంత్య జనాల్లో తండ్రి గుర్తులు మగిచ్చారు తండ్రి. ఎంతకాలం సత్యం విననా, విననల్లని ప్రజలు తండ్రి, లోబడనల్లని ప్రజలు తండ్రి. సత్యం ఎంత విన్నా గ్రహించలేని మనుషులు అంత్య దినాల్లో ఉంటారని మీరు చెప్పారు తండ్రి. ఇది నిజమనిపిస్తుంది దేవా. అట్టి వారిగా మా సంఘం ఉండక తండ్రి, ఎవ్వరు ఉండక, మీ కొరకు ఉన్నతంగా జీవించే భాగ్యమును దయచేయండి. విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచండి తండ్రి. మా ముందు వాక్యం చెప్పిన మీ కుమారుని కూడా జ్ఞాపకం చేసుకుని మరింత జ్ఞానమును ఆయనకు అనుగ్రహించండి. సరళముగా తండ్రి మీ వాక్యాన్ని అందించడానికి కావాల్సిన పరసమైన జ్ఞానం ఇవ్వండి. ప్రతి శ్రమను కుటుంబాన్ని తండ్రి చక్కగా ఎదుర్కొంటూ తండ్రి పోషించగలిగే భాగ్యాన్ని అందరికీ దయచేస్తారని కోరుతూ సంఘ పెద్దలను విశ్వాసులను అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని దేశిస్తున్న వారిని మమ్మల్ని దూషిస్తున్న వారిని తండ్రి మేము భరించి వారిని ప్రేమించి ఓపికను మాకు దయచేయండి. వారిని దీవించండి, వారి మనసులు మార్చండి. సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే.